హలో, ప్రార్థన చేసుకుందామండి. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఘనమైన మీ నామమునకు స్తుతి చెల్లిస్తున్నాం. తిరిగి మరలా ఈ వారము నెట్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ప్రియులైన పిల్లలతో కలిసి వాక్యమును ధ్యానించే గొప్ప భాగ్యం నాకు ఇచ్చారు. ప్రతి బిడ్డ మనోనేత్రము వెలిగించండి. ఈ భూమి మీద మీ కొరకు మేము చేయవలసిన కార్యములను వివరించుచుండగా మీ పిల్లలు వాటిని గ్రహించి మీ చిత్తాన్ని జరిగించి మీరున్న మహాలోకానికి అర్హత పొందే భాగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని వారలారా, తిరిగి మరలా ఈ వారము ఈ విధంగా మీ ముందుకు రావడానికి అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. గత వారం షూటింగ్లో బిజీగా ఉండడం వలన మీ ముందుకు రాలేకపోయాను. తిరిగి దేవుని దివ్య వాక్యమును మీతో పంచుకునే అవకాశం ఆ దేవాతి దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు ఒక విచిత్రమైన విశేషమైన పాఠాన్ని లేఖనముల నుంచి మనమంతా ఆలోచించవలసి ఉంది. ఈరోజు మన పాఠం పేరు ఆట, సై ఛాలెంజ్. ఆట ఈ టైటిల్ వినగానే మీలో చాలామందికి విచిత్రంగాను వినోదంగాను ఒకంత ఆశ్చర్యంగాను మీకు అనిపించవచ్చు. ప్రిలరా, ఆట అనగానే మైదానంలో ఆడే ఆటల గురించి మనకు తెలుసు. క్రైస్తవుడికి మైదానంలో ఆడే ఆటలకి సంబంధం ఏమైనా ఉంటుందేమో అని ఈ టైటిల్ని బట్టి మీరు ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే బైబిల్ అనేది మహావిజ్ఞాన గ్రంథం. లోకంలో మనుషుల ఆలోచనలకు ఊహలకు అతీతమైన వాటిని బైబిల్ చెబుతుంది, బైబిల్ మాట్లాడుతుంది. గనుక ఈ ప్రపంచం ఎరుగని ఒక ఆట. మైదానంలో ఆడే ఆటలు, క్రీడలు ఎన్నో ఉన్నాయి. ఇకపోతే డ్యాన్స్ను కూడా ఆట అనిన సందర్భాలు ఎన్నో ఈ లోకంలో మనం చూడొచ్చు. దావీదు కూడా దేవుని మందసమును బట్టి ఆనందిస్తూ నాట్యమాడినట్లుగాను ఆ నాట్యమాడినందుకు హీనపరిచిన మేకాలతో నేను దేవుని సన్నిధిని ఆట ఆడి తిని అన్న సందర్భం మీరు 2 సమూయేలు గ్రంథములో మీరు చూస్తారు. 1 సమూయేలు గ్రంథము, క్షమించండి, 2 సమూయేలు గ్రంథము 6:21 వ్రాయబడిన మాటది. ఏమండి, ఇక ఆ విషయాన్ని ప్రక్కన పెడితే మనకున్న ఆట ఏమిటి? క్రైస్తవులుగా మనం ఆటలలో ఉండొచ్చా అని మీలో చాలామందికి అనుమానం రావచ్చు. ఒక సందర్భాన్ని మొదటిగా మీకు చూపించి ముందుకు కొనసాగుతాను. ప్రసంగి గ్రంథము 11:9 చదువుదాం. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడు. నీ యవ్వనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించు. ఏమండి, ఈ మాటలు లేఖనాలలో ప్రసంగి గ్రంథంలో 11:9 మీరు చదువుతున్నారు. 9 చాలామంది క్రైస్తవులు వీటిని ఎలాగ స్వీకరించారు అంటే ఒక ఎగ్జాంపుల్ మీ ముందుంచుతాను. అది బహుశా 2004 వరంగల్ పట్టణంలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా జరిగే ఒక లేఖనాల పరిశోధన సదస్సుకు నేను అటెండ్ కావడం జరిగింది 2004. మాకు లేఖనాల పరిశోధన సదస్సు జరుగుతున్న ఆ ప్లేస్కు రోడ్డుకు ఆపోజిట్, మాకు ఆపోజిట్ పోచం మైదాన్, అది సెంటరు. అక్కడున్న మైదానం బహుశా పోచం మైదానం అయి ఉండొచ్చు వరంగల్లో. అక్కడ ఏవో క్రీడలు జరుగుతున్నాయి, ఏదో సందడిగా ఉంది. ఏంటి అని దాని వైపు చూసినప్పుడు యూత్ ఫెస్టివల్ అనే ఒక బ్యానర్ కనబడుతుంది. అది క్రైస్తవులదని ఈజీగానే అర్థమైపోతుంది. ఆ బ్యానర్లో వాళ్ళు ఒక వాక్యాన్ని ప్రస్తావించారు. ఆ వాక్యం ఏదో కాదు, ఇదే ఏమని, యవ్వనుడా నీ యవ్వన కాలమందు నువ్వు చాలా సంతోషంగా ఉండు,
నీ హృదయం ఏది కోరుకుంటే నీ కోరిక చొప్పున నీ ఇష్టము చొప్పున ప్రవర్తించు. నీకేది కావాలో దాన్ని అనుభవించు. నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము అని ఆ వాక్యం అక్కడ వ్రాయబడింది. అంటే ఈ వాక్యాన్ని వాళ్ళు ఉపయోగించుకొని ప్రస్తావించి ఆటల క్రీడలు ఆటల పోటీలను ఏర్పాటు చేశారు, ఎన్నో కాంపిటీషన్స్ని ఏర్పాటు చేశారు. అంటే క్రైస్తవుడు సంతోషంగా ఉండాలి, ఆటలలో ఉండాలి, ఎన్నో పార్టీలలో లేదంటే ఎన్నో కార్యక్రమాలలో ఆనందంగా ఉండొచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం. ప్రేమని దేవుని పిల్లలారా, నిజంగా దేవుడు ఆటపాటలలో మీరు గడపాలని, మీరు సంతోషంగా ఉండాలని, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలని ఈ మాట రాయించాడా? బాగా ఆలోచించండి. ఒకవేళ అదే నిజమైతే రోమపత్రిక 13:13 ఏమన్నాడో చూడండి. క్రైస్తవ జీవితం ఆటపాటలలో గడపచ్చు అనే ఉద్దేశంతో దేవుడు ప్రసంగి గ్రంథంలో ఈ మాట వ్రాయించాడా? ఒకవేళ అదే నిజమనుకుంటే రోమా 13:13 ఏమంటున్నాడు ఒకసారి మీరే చదవండి. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేక కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి ఎందు నడుచుకొనున్నట్లు. అంటే ఇందులో అల్లరితో కూడిన ఆటపాటలు, ప్రిలరా, ఆటపాటలలో అల్లరితో కూడినవి ఉన్నాయి. ఆటపాటలలో అల్లరితో కూడినవి ఉన్నాయి. లోకంలో ఆటలు పాటలు మీరు మీరు అందరూ చూస్తున్నారు. లోకంలో ఆటలు పాటలు, మైదానంలో ఆడే ఆటలలో అల్లరుంది. తెలుసా మీకు ఆ సంగతి? మైదానంలో ఆడే ఆటల్లో అల్లరేమీ లేదు అనుకోకండి. ఒక టెన్నిస్ మీరు చూడండి, వాళ్ళ వస్త్రధారణ గురించి ఈ లోకంలో చాలామంది కామెంట్లు చేస్తున్నారు. కామెంట్లు వినబడుతున్నా వాళ్ళ వేలో వాళ్ళు ఉంటూనే ఉన్నారు. వాళ్ళ ఆటలు ఆడుతున్నారు. వాళ్ళ వస్త్రధారణ గురించి ఎన్నో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసేవాళ్ళు సమాజంలో ఉన్నారు. స్త్రీల సంఘాలు కావచ్చు, లేదంటే మరొకరు కావచ్చు, మరొకరు కావచ్చు. ఇది ఒక విధమైన అల్లరైతే ఈ ఆటలపై బెట్టింగ్లు ఉన్నాయి. చూసారా, ఐపీఎల్ జరుగుతుంది. ఈ ఐపీఎల్పై ఎంత భయంకరమైనటువంటి బెట్టింగ్లు జరుగుతాయో తెలుసా? ఈ మధ్యకాలంలోనే హైదరాబాద్లో ఒక యువకుడు, 32 యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకునే ముందు ఒక వీడియో, కొంచెం వాటర్ ఉన్నాయి. సూసైడ్ చేసుకునే ముందు ఒక వీడియో, అతను సెల్ఫీ వీడియో తీసుకొని వాళ్ళ నాన్నను క్షమించమని అడిగాడు. భర్త, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళని క్షమించమని అడుగుతున్నాడు. నేను చచ్చిపోతున్నాను, నన్ను క్షమించండి, ఒక మంచి కొడుకుగా నేను ఉండలేకపోయాను, ఒక మంచి భర్తగా, ఒక మంచి తండ్రిగా నేను ఉండలేకపోయాను అని, నేను చచ్చిపోతున్నాను. ఎందుకు ఎందుకు చనిపోతున్నాడంటే సుమారుగా 30 లక్షల రూపాయలు అప్పులోకి వెళ్ళిపోయాడు. ఎందుకు అప్పులోకి వెళ్ళిపోయాడు అంటే బెట్టింగ్లు, క్రికెట్పై బెట్టింగ్లు, ఆన్లైన్ గేములు ఆడాడు. 30 లక్షల అప్పు, వాటిని ఎలా తీర్చాలో తెలియక నిజంగా అండి సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, క్రీడలు అనగానే ఏమండి ఆరోగ్యం కోసం చేసే వ్యాయామం ఉంది, వ్యాయామం ఉంది. వ్యాయామం గురించి మాట్లాడడం లేదు, వ్యాయామం చేయొచ్చు, కానీ ఆటలు ఉన్నాయే. ఆరోగ్యకరమైన ఆటలు ఈ ప్రపంచంలో ఈ కాలంలో ఎక్కడున్నాయండి? ఆటలలో రాజకీయాలు, ఆటలలో బెట్టింగ్లు, ఆటలలో భయంకరమైన జూదాలు. మన వాళ్ళకి ఏం కనపడుతుంది అంటే ఏమండి, ఏమంటారు, పల్లెలలో గ్రామాలలో కూర్చొని ఆడుకునే పేకాటపై పోలీసులు ఉక్కుపాదం మోపుతారు. బాగుంది. కానీ ఈ ఐపీఎల్పై బెట్టింగ్లు, కొన్ని కోట్ల రూపాయల్లో పోలీసులు వాటిపైన ఉక్కుపాదం మోపుతున్నారు, కానీ దొరికేవాడెవడు? ఆన్లైన్ బెట్టింగ్లు, సెల్ఫోన్లో బెట్టింగ్లు చివరికి ఎంతవరకు వెళ్ళిపోయాయంటే ప్రాణాలు తీసుకునే స్థాయికి. అంటే ఈ ఆటలలో ఏం కనబడుతుంది? అల్లరి, అల్లరి, పాపం, మోసం, చావులు. ఇక పాటల గురించి మీకు చెప్పవలసిన అవసరం లేదు. సమాజాన్ని మార్చే మంచి పాటలు ఎక్కడున్నాయి? సమాజాన్ని పాడు చేసే పాటలు తప్ప
సమాజాన్ని బాగు చేసే పాటలు ఎక్కడున్నాయి? నాట్యం, నాట్యం ఆటల్లో, మైదానంలో ఆడే ఆటలను ఆటలు అంటారు. మనుషులు చేసే నాట్యాన్ని కూడా ఆట అంటున్నాడు దావీదు. అదే వీలైతే ఒకసారి సమూయేలు 2:6:21 చదువుదాం ఒకసారి. సమూయేలు 2:6:21 నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇస్రాయేలీలను, నీ తండ్రి కాదు నా తండ్రి అని ఉంది అక్కడ, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇస్రాయేలీయులు అను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని. నిజముగా ఫిలిస్తీయుల యుద్ధం నుంచి మందసం అనేది యెరూషలేముకు వస్తున్నప్పుడు దావీదు చూసి మందసం వస్తుందన్న ఆనందంతో పరవశుడై నాట్యం చేస్తాడు, వీధులలో నాట్యం చేస్తాడు మందసం ముందు. అది చూసిన మేకాలు, వ్యర్థుడైన ఒకడు తన పనికత్తెలు చూచుచుండగా తన వస్త్రములను విడిచినట్లుగా ఈరోజు నువ్వు చేసేవేంటని తన మనస్సులో దావీదుని హీనపరిచింది. దావీదు అంటున్నాడు, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి నన్ను ఈ గొప్ప స్థితిలో అధికారిగా నియమించిన నా తండ్రికి నేను భక్తి చూపించి పరవశుణ్ణి అలాగూ చేసి తిని ఆయన సన్నిధిని ఆట ఆడి తిని అన్నాడు. ఏమండి అంటే, ఒక రాజు, ఒక మహారాజు నాట్యమాడడం ఆటగా చెబుతున్నాడు, అలాగూ ఆట ఆడడం హీనపరిచినట్లుగా, తన భార్య తనను హీనపరిచినట్లుగా మన గ్రంథంలో చూడొచ్చు. ప్రిల్లరా, అంటే మనుషులు వేసే నాట్యము కూడా ఆట, ఆట. ఓకే, చాలామంది బైబిల్లో దావీదు నాట్యం ఆడాడని, ఆట ఆడాడని. ఈ మధ్య కాలంలో చాలామంది స్టేజ్ షోలు, క్రిస్మస్ కదండి, ఇక చూడండి క్రైస్తవులు వీళ్ళు సినిమా వాళ్ళని మించిపోతారు ఆటల్లో, డ్యాన్సుల్లో, కేకల్లో, గెంతుల్లో, పాటల్లో సినిమా వాళ్ళని మించిపోతారు. అదేమిటండి, మనం అలాంటి డ్యాన్సులు చేయొచ్చా అని అడిగామనుకోండి. దావీదు నాట్యం ఆడాడు. ఏమంటే చిన్ని పిల్లలు ఏదో చిన్న పర్ఫార్మెన్స్ చేశారంటే పర్వాలేదండి, వాళ్ళ మనసుల్లో ఏ కల్మషం లేదు, వాళ్ళు వేసేటువంటి ఆ నాట్యంలో ఎటువంటి బూతు కనపడదు. కానీ యవనానికి వచ్చినటువంటి బిడ్డలతో విపరీతమైనటువంటి భంగిమలతో డ్యాన్సులు వేయిస్తూ దానిలో భక్తిని ప్రదర్శిస్తున్నామని మనుషులకు మసిపూసి మారేటగా చేయటం మోసం కాదా? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారు. గనుక క్రైస్తవులు ఈరోజు ఎందుకు ఇలా చేస్తున్నారంటే, దావీదు నాట్యం ఆడాడు, దావీదు ఆట ఆడాడు కదా మేము ఆడతాం అన్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి, దావీదు తప్పించి బైబిల్లో ఏ భక్తుడైనా ఏ ప్రవక్త అయినా నాట్యం ఆడినట్లుగా మీరు చూపించగలరా? పోనీ క్రొత్త నిబంధనలు అపోస్తలు కానీ మిగిలిన వాళ్ళు కానీ నాట్యం ఆడినట్లుగా చూపించగలరా, డ్యాన్స్ వేసినట్లుగా? ఈరోజు సంఘాలలో సేవకులు, ప్రసంగికులు నాట్యాలు చేస్తున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు. ఆ డ్యాన్సుల్లో, ఆ ఆటల్లో, ఆ పాటల్లో అల్లరి ఉంది. పోనీ దావీదు తన జీవితంలో అప్పుడే పరవశుడై వేశాడు ఆ ఒక్కసారే, ఆ తర్వాత ఇంకెప్పుడైనా తన జీవితంలో మరలా నాట్యం ఆడినట్లుగా బైబిల్లో ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. చూసారా, క్రైస్తవులు మంచిని స్వీకరించరు. కొన్ని వేల సార్లు వ్రాయబడి దేవుని కొరకు నువ్వు పని చేయాలి, సత్క్రియలు చేయాలన్న మాటలు వీళ్ళకి కనబడవు. కానీ కొన్ని వేల సార్లు వ్రాయబడిన గ్రంథంలోని మాటలు కనబడవు. కానీ ఎప్పుడో ఒక సందర్భంలో దావీదు నాట్యం ఆడాడని వీళ్ళు నాట్యం ఆడుతున్నారు. మరి దావీదు చేసిన మహాకార్యాలు కనబడవు. కనుక ప్రిల్లరా, ప్రసంగి గ్రంథం 11:9 ఎవనుడా, నీ యవ్వనకాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉన్న నిమ్ము, నీ హృదయం యొక్క కోరిక చొప్పున ప్రవర్తించుము అన్న మాట వరకు దానిని ఎడిట్ చేసుకొని, కట్ చేసుకొని దానిని వాడుకుంటున్న ఈ క్రైస్తవులకు ఆ క్రింద దేవుడు మాట్లాడిన వార్నింగ్, దేవుడిచ్చిన వార్నింగ్ కనబడదండి. ఏం వార్నింగ్ ఇచ్చాడో చూడండి. అయితే
వేటన్నింటిని నీ ఇష్టం చొప్పున ప్రవర్తిస్తూ, నీ హృదయ కోరిక చొప్పున ప్రవర్తిస్తూ, నీ హృదయాన్ని సంతుష్టిగా ఉంచాలని ఆటపాటలలో గెంతుతూ అల్లరితో కూడిన ఈ ఆటపాటలలో నువ్వు సంతోషిస్తున్నావే. ఓ క్రైస్తవుడా, క్రిస్మస్ సీజన్ వచ్చిందని నీ ఎంజాయ్మెంట్ కోసం కేకలు, గెంతులు, పాటలు చూడండి. అవసరమైతే ఏ పాట పట్టి, ఏ పాటను పెట్టి, ఏ డ్యాన్సులు వేస్తున్నారు వీళ్ళు చూడండి ఒకసారి. లోపల చిన్న పాప ఉంది, కొంచెం సౌండ్ తగ్గించండి. మొన్నటిదాకా 15 రోజులు మమ్మల్ని చంపారు, ఈరోజు మాది తలుపు గట్టిగా బిగించుకుని పోయి పడుకోండి. బాబు లోన హార్ట్ పేషెంట్ ఉంది, సౌండ్ తగ్గించండి. బాబు నిన్నే ఏంటి అంకుల్, హార్ట్ పేషెంట్ ఉందయ్యా, కొంచెం సౌండ్ తగ్గించండి. రే అంకుల్ కి సౌండ్ అని పెంచండిరా. అంకుల్ చెప్పాను వెళ్ళు, బుద్ధి లేదు మీకు. ఇలాంటి డాన్సులు, ఇలాంటి పాటలు, ఇలాంటి ఆటలు. అందుకే దేవుడు అంటున్నాడు, అయితే వీటన్నింటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. నీకు తీర్పు ఉంది, నీకు జడ్జిమెంట్ ఉంది, నీకు శిక్ష అమలవుతుంది, గుర్తుపెట్టుకో అన్నాడు. అంటే అల్లరితో కూడిన ఆట పాటలలో నువ్వు ఉన్నావో శిక్ష తప్పదు. వాక్యం పేరు చెప్పి, దావీదు పేరు చెప్పి, దావీదు వలె నేను నాట్యం ఆడుతున్నానన్న ఒక మాయమాట చెప్పి, నీ హృదయము ఇష్టము చొప్పున ప్రవర్తించి ఇష్టానుసారముగా ప్రవర్తించావా, శిక్ష తప్పదు. ప్రేమైన దేవుని పిల్లలారా, మరి అలాగైతే మనకున్న ఆట ఏంటి? ఆట అని ఈ టైటిల్ పెట్టడం వెనక మీ ఉద్దేశం ఏంటి అని మీరు అడగచ్చు. లేఖనాలలోనికి వెళితే మన ఆట ఏంటో మనకు అర్థమవుతుంది. చూస్తారా, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 23 నుంచి చదువుదాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 23వ వచనం నుంచి చదవండి దయచేసి. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది. చెడు పనులు చేయుట, ఏమండి, చెడుకి, చెడు పనులకు ఆద్యుడు, ప్రారంభికుడు ఎవరు అంటే అపవాది, సాతాను. వాడు బుద్ధిహీనుడే. బుద్ధిహీనుడు గనకనే దేవునికి ఎదురు తిరిగాడు, పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. ఆ పరలోకాన్ని పోగొట్టుకుని ఈ భూమి మీద సంచరిస్తున్నాడు. బుద్ధిహీనుడు గాక తెలివైన వాడా? అధికారానికి, దేవునికి లోబడి ఉంటే ఇప్పటికీ పరలోకంలో ఉండేవాడు. కానీ బుద్ధిహీనుడై దేవునికి ఎదురు తిరిగి దేవుని సింహాసనమునకు సమానమైన సింహాసనం వేసుకోవాలని ఆలోచించిన ఆ బుద్ధిహీనుడు గెంటివేయబడ్డాడు. వాడు చేసే పనులు ఎలాంటివి? చెడు పనులు. ఈరోజు లోకంలో చాలామంది చెడు పనులు చేస్తున్నారు. ఈ చెడు పనులన్నింటికీ ఆద్యుడెవరు, వాళ్ళకు గురువు ఎవరు, వాళ్ళకి తండ్రి ఎవరు? అపవాది. గనుక చెడు పనులు జరిగించు ప్రతివాడు అపవాది సంబంధి. ఈ చెడు పనులు జరిగించే బుద్ధిహీనుడికి అలాగు చేయుటేంటట? ఆట, ఆట, ఆట. తర్వాత వివేకి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిది. వివేకికి, వివేకి అంటే లోకములో చావు తెలివితేటలు ప్రదర్శించేవాడు కాదండి, వాక్యమును బట్టి. ఎందుకంటే వాక్యములో వివేకం ఉంది. సామెతల గ్రంథం ప్రారంభ అధ్యాయంలో చెబుతూ వివేకము దేనిలో నుండి వస్తుందన్నాడో చూడండి సామెతల గ్రంథం. వివేకం అంటే ఏంటో మీకు అర్థం కావాలి కదా. చదవండి ఆ మాటను, మొదటి
మొదటి అధ్యాయము సామెతల గ్రంథము జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును. నాలుగవ వచనం, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు యవ్వనులకు తెలివియు వివేచనయు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు. వివేచన, వివేకం, వివేకము కలిగించేది వాక్యమే. వివేచన కలిగిన వాడు, వివేకం కలిగిన వాడు అంటే ఈ వాక్యము తెలిసిన వాడే వివేకి. వాక్యం తెలిసిన వాడు వివేకి, భక్తుడైన వాడు వివేకి, నీతిమంతుడైన వాడు వివేకి. వివేకముతో లోక సంబంధమైన మాలిన్యము అంటకుండా తనను తాను పవిత్రపరుచుకొనుచు. ఇది కాదు అసలైన లోకము, రాబోవు లోకముందన్న వివేకము కలిగిన వాడై లోక సంబంధమైన మట్టి సంబంధమైన వాటిని ఆశించక తన బ్రతుకును రాబోవు కాలానికి భద్రం చేసుకుంటాడే వాడు వివేకి. ఈ భూమి మీద ఆస్తులు సంపాదించుకుంటూ, ఈ భూమి మీద బంగారాన్ని సంపాదించుకుంటూ, ఈ భూమి మీద అన్నీ అనుభవించాలనే ఆశతో అరులు చాచుచూ పరుగులు తీస్తూ ఈ భూమే ఉండదన్న నిజాన్ని మరిచిన వీడు అజ్ఞానైతే ఇది ఎప్పటికీ ఉండదు, ఎప్పటికైనా పోతుంది, ఇది శాశ్వతం కాదని తెలిసి ఈ భూమి మీద సుఖాలను, ఇష్టాలను, కోరికలను అణుచుకొని తనను తాను సిలువ వేసుకొని దేవుని కొరకు బ్రతిక రాబోవు కాలానికి మంచి పునాది వేసుకుంటాడే వాడు వివేకి. ఇప్పుడు చదవండి ఆ మాట, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనం, చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆట, వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే అన్నాడు. వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే. అట్టిదే అంటే ఆట. ఒకడు చెడు పనులు చేసేవాడు, వాడికి చెడు పనులు చేయటం ఆట అయితే, మరొకడు వివేకి నీతిమంతుడు భక్తుడు వానికి జ్ఞాన పరిశ్రమ కూడా ఆట అన్నాడు. ఇద్దరున్నారు, ఒక ప్రక్క చెడు పనులు చేసేవాడు. సహజంగా చెడు పనులు చేసేవాడిని మనం ఏమంటామంటే విలన్. విలనే కదండి విలన్. మంచి పనులు చేసేవాడు వివేకి, హీరో. ఈరోజు జ్ఞానము కలిగిన వాక్యము కలిగిన వాడు వివేకి అయితే ఆ వివేకి నిజమైన హీరో అంటే. ఎందుకంటే ఎందరూ నీతి మార్గమును అనుసరించి అనేకులను త్రిప్పుదురో వారు ఆకాశమందు నక్షత్రములను పోలినవారై ప్రకాశించెదరు, స్టార్స్ అన్నాడు. కనుక వివేకము కలిగిన వాడు హీరోగా మనం ఆలోచిస్తే బుద్ధిహీనుడై చెడు పనులు జరిగించేవాడు విలన్. ఇప్పుడు ఈ చెడు పనులు జరిగించేవాడి చెడుని ఆట అన్నాడు. వివేకము కలిగి జ్ఞాన పరిశ్రమ అంటే ఇండస్ట్రీ. జ్ఞానము పరిశ్రమ, అవునండి. ఈ లోకములో జ్ఞానము అనబడిన పరిశ్రమ ఎక్కడైనా ఉందేమో మీరు ఆలోచించండి, ఎక్కడుందండి? ఏవేవో ఇండస్ట్రీలు ఉంటాయి, కాటన్ ఇండస్ట్రీలు ఉంటాయి, ఏమండి మరి పేపర్ ఇండస్ట్రీలు ఉంటాయి, ఏమండి ఆ తర్వాత ఎన్నో ఫ్యాక్టరీలు ఉంటాయి, కార్ ఇండస్ట్రీలు ఉంటాయి, రకరకాల ఇండస్ట్రీలు ఉంటాయి. కానీ జ్ఞాన పరిశ్రమ ఎక్కడుంది? ఇండస్ట్రీ ఎక్కడుంది? ఎక్కడుందో చెప్పనా? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఇండస్ట్రీ ఆఫ్ నాలెడ్జ్, కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ. అంటే అర్థం ఏంటండి? టెక్నాలజీ అంటే సాంకేతికత. సాంకేతికత ఎక్కడుంటుంది? ఇండస్ట్రీలో ఉంటుంది సాంకేతికత. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నదేంటి? సాంకేతికత అంటే సాంకేతికత కలిగిన బైబిల్ విజ్ఞాన యూనివర్సిటీ, బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. కనుక జ్ఞాన పరిశ్రమ చేయుచున్నావా? ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించే ప్రతివాడు ఎవరో తెలుసా? వివేకి. ఆ వివేకి అయిన వానికి ఆ జ్ఞాన పరిశ్రమ చేయుట ఎలాంటిదట? ఆట. ఆట ఇదేమాట అండి అనుకుంటున్నారా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఏమండి, ఒక విలన్ అంటాడు, హీరో ఏం చేస్తాడంటే విలన్ చేసే చెడు పనులను అడ్డుకోవాలని చూస్తాడు. అప్పుడు విలన్ హీరోతో ఏమంటాడంటే, నాతో ఆట మొదలు పెట్టకు, నాతో ఆట తట్టుకోలేవు, తప్పుకో అంటాడు విలను.
అప్పుడు హీరో ఏమంటాడు, ఇప్పటి వరకు నీకు సరైన సమ విద్య దొరకలేదేమో, నాట చూపిస్తాను, మామూలుగా ఉండదు, చూస్తావుగా అంటాడు హీరో. చూసారా, ఈ ఎగ్జాంపుల్ మీరు మనసులో పెట్టుకోండి. విలను చేసే చెడు పనులు వాడికి గేమ్. వాడి ఆట కట్టించడానికి హీరో కూడా మొదలు పెడతాడు ఇంకొక గేమ్. ఎన్ని సినిమాల్లో చూడలేదు ఈ డైలాగులు? విలను నా ఆట తట్టుకోలేవని విలనంటే, నాట ఇంకా నువ్వు చూడలేదు కదా, చూపిస్తా నాటేంటో సరైన సమజోడి నీకు దొరకలేదు, నా ఆట చూపిస్తానని విలన్తో హీరో అంటాడు. ఇప్పుడు ఇలా ఈ మాట మీతో ఎందుకు చెప్పానంటే, చెడు పనులు జరిగించే మన విలన్ యూనివర్సల్ విలన్ సాతాన్ అయితే, వాడికి గేమ్ అది, వాడి గేమ్ మొదలు పెట్టాడు. ఎవరి మీద? ఎవరు వివేకులు, ఎవరు నీతిమంతులు, ఎవరు నీతి మార్గమును అనుసరించి అనేకులను త్రిప్పుచున్నారో వాళ్లను అంతమొందించడానికి వాడు చేసే ప్రతి చెడు పని వాడికి ఆట. అయితే వాడి ఆట కట్టించడానికి తిరిగి వాడితో ఆట ఆడవలసిన వాడి క్రైస్తవుడు. జ్ఞాన పరిశ్రమ అంటే ఆట ఎవరి మధ్య ఉంది? ఇప్పుడు మన టైటిల్కి, ఆ టైటిల్కి అర్థం మీకు అర్థమైందా? ఆ టైటిల్ ఎందుకు పెట్టానో మీకు అర్థమైందా? జ్ఞాన పరిశ్రమ చేయువాడు, వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట కూడా ఆట. అయితే అపవాది చెడు పనులు చేస్తూ వాడి ఆట వాడాడుతున్నాడు, జ్ఞాన పరిశ్రమ చేయుచున్న మనం వాడిని ఢీకొట్టే ఆట మనం మొదలు పెట్టాం. ఈ ఆట మనం మొదలు పెట్టాం. చూసారా, టగ్ ఆఫ్ వార్. ఇప్పుడు ఈ ఆట ఎలా ఉంటుంది? వాడు మనము క్రీజులో నిలబడి బంతి వాడు వేయడం మనం బ్యాట్, క్రికెట్ ఆట కాదండి వాడు మనం ఆడేది. వాడు మనం కలిసి ఒకే ట్రాక్లో పరిగెత్తడం లేదండి, రన్నింగ్ కాదండి. వాడు మనం కలిసి వాలీబాల్ ఆడడం లేదు, కబడ్డీ ఆడడం లేదు. ఈ ఆట ఎలా ఉంటుందో తెలుసా? మైండ్ గేమ్. ఈ ఆటలో ఎంతమంది నీతిమంతులను వాడు కొట్టేశాడంటే, ఆకాశ నక్షత్రములను తోకతో మూడో వంతు ఈడ్చేశాడండి. అంటే స్టార్స్ అన్నీ ఏమైపోయాయి? రాలిపోయాయి. వాడి ఆట ఎలా ఉంటుందో తెలుసా? విలన్ ఉంటాడు, హీరోని, హీరో ఏమో విలన్ యొక్క చెడు పనులన్నింటినీ, చెడు వ్యాపారాలని, చెడు ఇండస్ట్రీలని, ఏమండి వాడి చెడునంతటిని లేపేయాలని హీరో చూస్తుంటే, హీరోని కంట్రోల్ చేయడానికి వాళ్ళ తరుపు వాళ్ళని లేపేస్తుంటాడు. ఏమండి, వాళ్ళ అమ్మని చంపేయచ్చు, వాళ్ళ నాన్న చంపేయచ్చు, లేదా వాళ్ళ భార్యను చంపేయచ్చు, లేదంటే వాళ్ళ ఏమండి ప్రేమికురాలను చంపేయచ్చు, లేదంటే వాళ్ళ పిల్లల్ని చంపేయచ్చు. గేమ్. ఈ గేమ్లో ఎక్కడో హీరో ఆగిపోవాలని, ఈ ఆట కట్ అయిపోవాలని ఏమండి విలన్ అయిన వాడు ఆ పని చేస్తాడు. లేదంటే మరో రకంగా మైండ్ గేమ్, వాళ్ళింట్లోనే సొంత తమ్ముడిని యాంటీ చేయొచ్చు, లేదా బా తల్లిని యాంటీ చేయొచ్చు, తండ్రిని యాంటీ చేయొచ్చు. గేమ్లో భాగమండి ఇదంతా. ఎలాగో ఒక విలన్కి ఒక హీరోకి జరిగే ఈ గేమ్ ఉంది చూసారా, పోరాటం ఇది, యుద్ధం ఇది, ఆట ఇది. ఇదే పోరాటం, ఇదే యుద్ధం, ఈ ఆటే అపవాదికి మనకి మధ్య ఉందని ఎంతమందికి తెలుసు అండి? ఎంతమందికి తెలుసు? మిగిలిన క్రైస్తవ్యానికి తెలియదు. మనం ఒక ఆట ఆడాలని, మన ప్రత్యర్థి అపవాది అని, వాడి ఎత్తులకు పై ఎత్తులు చిత్తు చేస్తూ మనం వాడిని ఓడించాలని మిగిలిన క్రైస్తవ్యానికి తెలియదు. వాళ్ళకు ఒకటే కావాలి, ఆశీర్వాదం. క్రిస్మస్ అయినా ఆశీర్వాదమే, ఏమండి గుడ్ ఫ్రైడే అయినా ఆశీర్వాదమే, లేదంటే సమాధుల పండుగ అయినా ఆశీర్వాదం. ఎప్పుడు చూసినా పనికి మాలిన వాళ్ళు, దేవుడేదో ఇస్తాడని వచ్చి ఎదురుగా లైన్లో నుంచుంటారు, ప్రార్థన అయిపోగానే లైన్లో. కానీ వాడికి మనకు ఒక యుద్ధం, పోరాటం, ఆట ఉందని ఎంతమందికి తెలుసు అండి? ఎంతమందికి తెలుసు? ఇకపోతే మనలో, అనగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, మన పిల్లలలో వాడికి మనకు ఒక ఆట ఉందని చాలామందికి తెలుసండి. అయితే పిల్లరా, ఆట ఉందని తెలియడం వేరు, బరిలోకి దిగి ఆడడం వేరు. ఆట ఉందని తెలుసు, కానీ బరిలోనికి దిగటం వేరు. WWF ఫైట్ ఉంది చూసారా, WWF ఫైట్ అంటారు. ఎదురుగా నిలబడింది ఏమండి ఒక అండర్టేకర్ అంటారు, ఖాళీ అంటారు, ఏమండి రాక్స్ అంటారు, రకరకాల పేర్లు ఏవో ఉన్నాయి. చాలామంది చూస్తుంటారు, రూల్స్ కూడా తెలుసు వాళ్ళకి, చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం తెలుసు, రూల్స్ కూడా తెలుసు. అయితే ఈ ఖాళీ కావచ్చు, లేదంటే అండర్టేకర్ కావచ్చు, లేదంటే రాక్ కావచ్చు, ఎవడైనా కావచ్చు,
వాడు ఎలాంటి పంచి వేస్తాడో లేదంటే ఆ తర్వాత వాడి ఎత్తు పై ఎత్తు ఎలా ఉంటుందో బయట ఉన్నవాడు చెప్పేయగలడు, చెప్పేయచ్చు. వాక్యం చెప్పేటప్పుడు చాలామంది చెప్పేస్తారు, వాక్యంలో ఉన్నది తెలుసుకొని చెప్పడం వేరు, ఆట రూల్స్ తెలుసుకొని చెప్పడం వేరు, ఆటలో క్రీజులో దిగి వాడిని ఎదుర్కోవడం వేరు. వచ్చే ఆ పంచికి నిలబడి సమాధానం చెప్పడం ఆట అవుతుంది. ఇప్పుడు ఎంతమంది క్రీజులోకి దిగి వాడితో సై అంటే సై, డి అంటే డి అని నిలబడుతున్నారు? చాలామంది అపవాది గురించి తెలుసు, వాడి తంత్రాలు తెలుసు, కానీ వాడితో బరిలోకి దిగి ఢీ కొట్టేది ఎవరు? ఢీ కొట్టేవాళ్ళు లేరండి, పైనుండి చూసి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు మనలో. ఎదురు దిగితే కదా, వాడి పంచికి నిలబడితే కదా తెలిసేది. అలాగూ వాడికి బరిలోనికి దిగి వాడిని ఎదిరించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? 50 ఏళ్ల క్రితం మన తండ్రి జయశాలి పిడి సుందర్రావు గారు క్రీజులోకి దిగి వాడిని ఢీ కొట్టాడండి. అందరూ పైనుంచి చూస్తున్నారు, ప్రాబ్లం ఏం లేదు, పైనుండి చూసేవాడికి ఏం ప్రాబ్లం అండి? వాడి పవర్ పంచ్ ఏంటో తెలిసేది లోపల క్రీజులో దిగిన వాడికి తెలుస్తుంది. ఈరోజు జయశాలి గారి తర్వాత ఏమండి ఆ మార్గంలో మనం ఉన్నాం, నేనున్నాను అని సగర్వంగా చెప్పగలనండి. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ పిల్లలు వాడిని ఢీ కొట్టడానికి, వాడి ఆట కట్టించడానికి ఒక మహామూవీని సిద్ధపరుచుకున్నాము. ఒక మహామూవీ ఏమనుకుంటున్నారు మీరు? ఈరోజు మనం తీయబోయే మూవీ ఉందే వాడితో ఢీ కొడుతున్నాం, వాడి ఆట కట్టించడానికి వివేకము గల మనము జ్ఞాన పరిశ్రమ చేస్తూ వాడితో ఆట మొదలు పెట్టాం. మామూలుగా ఉండదు వాడితో ఆట, వాడితో ఆట మామూలుగా ఉండదు. చిన్నవాడు కాదు కదండి, చిన్నవాడు కాదు, వాడితో గోళీ ఆట కాదుగా మన వాడిది, WWF ఫైట్. ఏమండి WWF ఫైట్ మనం టీవీలో కూడా చూడొచ్చు, కానీ వెళ్ళిపోయి నిలబడగలమా? ఇప్పుడు మన ముందు నిలుచున్నది ఎవడో తెలుసా? అపవాది. అందుకే వాడి గురించి ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు రాయించాడండి, దేవుడు రాయించాడు. చూడండి ఒకసారి యాకోబు పత్రిక 4:7 చదవండి, జాగ్రత్తగా చూడాలి మీరు వాడితో ఆట ఎలా ఉంటుందో. చూడండి యాకోబు పత్రిక 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండండి. ఏం చేయాలట? అపవాదిని ఎదిరించండి. అపవాదిని ఏం చేయాలి? ఎదిరించాలి. వాడు చాలా బలమైన వాడు సుమండి, దేవుడు బలమైన వాడు మనందరికీ తెలుసు. అపవాదిని చిన్నగా అంచనా వేయకండి. ఈరోజు చాలామంది అపవాదిని ఒక ఆట దయ్యంలా చూపించారండి. నా చిన్ననాడు రాజాదిరాజు అని ఒక సినిమా ఏదో వచ్చిందండి, అందులో నూతన ప్రసాద్ అనే ఒక యాక్టరు కొత్త దేవుడండి కొంగొత్త దేవుడండి, నిజంగా అండి ఏదో ఒక కమెడియన్గా కామెడీగా చేశారండి. అపవాది అది కాదండి. రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా, లోకమును అడవిగా చేసిన వాడు ఇతడేనా అన్నాడు. వాడు రాజ్యములను వణికించిన వాడు, వాడు రాజ్యములను వణికించిన వాడు, లోకమును అడవిగా చేసినవాడు. ఒక దావీదు ఇబ్రహీం ఉన్నాడు అనుకోండి, అటు పాకిస్తాన్ ఇటు ఇండియా రెండు దేశాలు వణుకుతాయి. అలాంటి వాడు ఒక లాడెన్ ఉన్నాడు అనుకోండి, అమెరికా వణికింది. అలాంటి వాళ్ళు కామెడీ పీసులుగా చూపిస్తే ఎలా? అలాంటిది లోకాధికారములన్నీ ఈ లోక మహిమై నాకు అప్పగింపబడినదని లోకాన్ని తన హస్తగతం చేసుకున్న వాడు ఎంత పవర్ఫుల్! చాలామంది వాడికి లోబడిపోయారండి. అపవాదిని ఏం చేయాలన్నాడు? ఎదిరించండి, ఎదిరించండి, ఎదిరించండి. కొంతమంది ఉంటారండి అపవాదిని ఎదిరించలేరండి. నేను 2000 నిడదవోలులో సెమినార్కు వెళ్ళానండి, శంకరాపురం. అప్పుడు మంగళగిరి ప్రాంతం నుంచి, మా ప్రాంతం నుంచి ఇద్దరు సెమినార్కు వచ్చారండి పెద్దవాళ్ళు, నాకంటే వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళ పేర్లు చెప్పనులేండి. ఆ సెమినార్లో వాళ్ళు పరిచయం అయ్యారు, నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా ప్రాంతంలో ఇద్దరు వచ్చారు సెమినార్కి అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత వాళ్ళు రావడమే మానేశారండి, కనబడడం లేదండి. కొన్ని 2-3 తర్వాత, 2 తర్వాత వాళ్ళల్లో ఒక ఆయన నాకు కనపడ్డాడు. ఏంటన్నా ఇంత మంచి వాక్యాన్ని మీరు విడిచిపెట్టేశారు, అప్పుడు సెమినార్కి వచ్చారు, మళ్ళా రావడం లేదేంటి అని అడిగితే ఆయన అంటాడు, వాడెవడయ్యా, వాడెవడు, వాడెవడు,
వాడు మమ్మల్ని కొట్టేశాడయ్యా, అందుకే రాలేకపోతున్నాం. వాడెవడయ్యా, వాడెవడు అంటున్నాడు. నేను చాలా ఆశ్చర్యపోయానండి. అంటే ఏంటి, వాడు చాలా శక్తివంతుడని ఈయనకి అర్థమైంది. ఈయన అనేది ఏమిటంటే, వాడు మనలను రాణిస్తాడా దేవుని పనికి, వాడు మనలను దేవుళ్ళో నడవనిస్తాడా, వాడెవడయ్యా, వాడు యేసుక్రీస్తునే తీసుకెళ్ళిపోయిన వాడు, వాడి పవర్కి నేను తట్టుకోలేకపోయినట. అది ఆయన అనేది ఏంటి, ఎందుకు రావడం లేదంటే, వాడెవడయ్యా, వాడెవడు, అసలు ఎక్కడొస్తామయ్యా, వాడెవడు, వాడు ఎలాంటోడు, మమ్మల్ని కొట్టేశాడు. అది ఆయన అనేది, వాడెవడు వాడెవడు అంటున్నావు, వాడి పవర్ను చూసి నువ్వు భయపడుతున్నావా? ఈరోజు చాలామంది దేవునిలోనికి రాలేరు, వచ్చేలా వెళ్ళిపోతారు, మళ్ళీ పడిపోతారు, వచ్చి వెళ్ళిపోతారు, పడిపోతారు. ఏమ్మా ఎందుకు చర్చికి రావటం లేదంటే ఏమంటుందో తెలుసండి, కుటుంబంలో చాలా సమస్యలు ఉన్నాయన్న, కుటుంబంలో సమస్యలు ఉన్నాయని చర్చికి ఆగిపోయావా? పిచ్చిదానా, వాడి తంత్రం నీకు తెలియలేదు. హీరో తన మీద అటాక్ కాపాలంటే ఇంట్లో వాళ్ళని కొట్టాలి, ఇది వాడి టెక్నిక్. నువ్వేం చేయ, హీరో ఏం చేయాలి, ఇంట్లో వాళ్ళని చంపేశాడనో, లేదంటే ఇంట్లో వాళ్ళు యాంటీ అయిపోయారనో, ఎలా ఆగిపోవాలా? హీరో ఓడిపోయినట్లే కదా. అలా ఆగిపోతే నువ్వెవరు, హీరో? యుద్ధం మొదలుపెట్టావు కదా, నీవు మొదలుపెట్టిన ఈ యుద్ధంలో నీ ఇంటి వాళ్ళే నీకు యాంటీ అవుతారు, నీ భార్య నీకు యాంటీ అవుతుంది, నీ భర్తే నీకు యాంటీ అవుతాడు. ఇది నీకు అర్థం కావాలి. ఆటలో, గేమ్లో ప్లాన్ ఇది, ఎత్తుకు పై ఎత్తు. చెస్ కూర్చొని చెస్ ఉంటుందా, ఇద్దరు ఆపోజిట్లో కూర్చుంటారా? మరి నీ కాయలను కొట్టేయటమే కదా వాడి పని, నీ కాయలను చంపేయటమే కదా. నీ కాయలు తగ్గిపోదా, నేను ఆట ముగించుకుంటావా? నీ కాయలతో నువ్వు ఇంకో ఎత్తుకు పై ఎత్తు వేసి వాడి కాయలను చంపు. ఈరోజు క్రైస్తవులకి ఇది అర్థం కాలేదండి. సమస్య రాగానే చర్చికే ముందు ఆపేస్తారు. ఓ అమాయకుడా, నువ్వు చర్చి ఆగాలనే సమస్యను సృష్టించాడు వాడు. నువ్వు దేవుని దగ్గరకు రాకుండా ఆగిపోవాలనే అక్కడ నీ భార్య దెయ్యమైంది, నీ భర్త దెయ్యమైపోయి శోధిస్తున్నాడు, నిన్ను వెళ్ళొద్దన్నాడు, సమస్య సృష్టిస్తున్నాడు, నీ తల్లిదండ్రులు నిన్ను సమస్య సృష్టిస్తున్నారు. వాళ్ళు ఎందుకు సమస్య సృష్టిస్తున్నారు? ఉండి ఉండి నీ భర్త ఎందుకు యాంటీ అయ్యాడు, ఉండి ఉండి నీ భార్య ఎందుకు యాంటీ అయింది? వాళ్లను అలాగూ రేపి అక్కడ స్విచ్ వేశాడు. వాడి ఆటలో భాగం అది, వాడి ఆటలో భాగం. నువ్వేం చేసావు, వాడి పాచికకు, వాడి ఎత్తుకు నువ్వు చిత్తయిపోయావు, అంతే చర్చి మానేస్తావు. ఎందుకమ్మా రాలేదంటే, పడిపోయాను బ్రదర్, పడిపోయాను సిస్టర్ అంటే నువ్వు వాడిని ఎదిరించట్లేదా? ఎదిరించట్లేదు, ఎవడయ్యా వాడెవడు అంటే సిగ్గనిపించట్లేదు ఆ మాటకి. వాడెవడు, మరి నువ్వెవరు, నువ్వెవరు? దేవుని కుమారునివి, నువ్వు గొప్పవాడివా, వాడు గొప్పవాడా? వాడి శక్తికి నువ్వు పడిపోయానంటావేంటి? యేసుక్రీస్తును చూడు, యేసుక్రీస్తును కూడా శోధించాలని వాడు అనుకున్నాడు, లొంగాడా? వాడిని నువ్వు ఎదిరించాలి మొదట. ఎందుకు ఎదిరించటం లేదు, ఎందుకు ఎదిరించటం లేదు, కంటిన్యూ చేయండి. ఎందుకు ఎదిరించటం లేదంటే, చిన్న చిన్న సమస్యలకే దేవునిలోనికి రాకుండా ఆగిపోవడం, చిన్న చిన్న సమస్యలకే సంఘంతో కలవకుండా ఆగిపోవడం, చిన్న చిన్న సమస్యలకే పనిలో నుంచి పక్కకు తప్పుకోవడం, చిన్న చిన్న సమస్యలకే దేవుని కొరకు ఇచ్చేవాడు వెనకడిగైపోవటం. కారణం నువ్వు వాడిని ఎదిరించలేకపోతున్నావు. చదవండి కంటిన్యూ. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఏమవుతాడు, పారిపోతాడు. ఎఫెస్సి పత్రిక 6:11 ఎఫెస్సి పత్రిక 6:11 చదవండి. దాన్ని మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. ఎదిరించండి అన్నాడు కదా, ఎదిరించాలంటే ఏం కావాలి నీకు, శక్తి. శక్తి, అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి అన్నాడు. ఏమండి ఆట అని మీరు ముందే విన్నారు, ఇదేంటి ఆట? మన శత్రువుతో మనకు మనకున్న ఆట ఇది. ఒక బాక్సింగ్ ఉందనుకోండి, ఒక బాక్సింగ్ ప్రత్యర్థిని ఎదుర్కోవాలి, ఆటే సుమండి అది, ఆటే కానీ పోటీ, యుద్ధం లాంటిదే. ప్రత్యర్థిని ఎదుర్కోవాలి, ప్రత్యర్థి ఆ ముష్టిఘాతాలను కురిపించేది మన ముఖం మీదే.
వాడిని ఎదిరించాలంటే, వాడి ముందు నిలబడాలంటే, ఆ క్రీజులు నిలదొక్కోవాలంటే ప్రతి ఆటకు ప్రాక్టీస్ ఉంటుంది. తెలుసా మీకు? సాధన అంటారు. ప్రతి ఆటకు ఏముంటుంది? సాధన. అపొస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఒక మాట చెప్పాడండి, ప్రతి క్రైస్తవుడు దాన్ని అర్థం చేసుకొని తీరాలి. అపొస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లొద్దు. కొంతమంది ఏమి చేయకపోయినా అది చేస్తాం, ఇది చేస్తాం, ఇది చేయాలి, అది చేయాలి, మాటలు మాటలు మాటలు, ముసలమ్మ ముచ్చట్లొద్దు. పనికి బాలిన మాటలొద్దు. ముసలమ్మ ముసట్లను ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధన చేసుకో. నీకు నీవే సాధన చేసుకో. సాధన భక్తిని కూడా ఏం చేయాలి? సాధన. ఎందుకంటే ఈ భక్తిలో నువ్వు ఎదిరించవలసిన నీ ప్రత్యర్థి, నీ శత్రువు ఎవరో తెలుసా? అపవాది. ఏమండి, ఒక బాక్సింగ్ గిరిలో బరిలోనికి దిగేవాడు, ఆ క్రీజులోనికి దిగేవాడు, ఏమండి ఏ సాధన లేకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, ముఖం చిట్లిపోతుందండి, పద్దలైపోతుంది, ఈ ముఖం ఎముకలు విరిగిపోతాయి. ఆ కొట్టే పంచ్కి, ఆ ప్రత్యర్థి ఇచ్చే ముష్టిఘాతానికి ముఖం బద్దలైపోతుంది, పగిలిపోతుందండి, ముక్కలైపోద్ది ఎముక. అందుకే వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తారు తెలుసా? చెక్క స్కేళ్ళు తీసుకుని ముఖాన్ని టక్క 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 కొట్టుకుంటారండి. ముందు చిన్నగా ప్రారంభిస్తాడు, ఆ తర్వాత స్పీడ్ పెంచుతాడు, ఆ తర్వాత ఏమండి బలం పెంచుతాడు. ఇలా ముఖాన్ని కొట్టి కొట్టి కొట్టి, ఫస్ట్ కొట్టినప్పుడు చురుకు, అలాగ కొడుతూ 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 వెళితే మొద్దుబారిపోతుంది ముఖం అంతా. అప్పుడు చిన్న చిన్నగా దెబ్బలు కొట్టించుకోవడం ప్రారంభమిస్తాడు. అలా ఎన్నో నెలల పాటు సాధన చేస్తే ఎదుటివాడు కొట్టే ఆ దెబ్బను తట్టుకునే పవర్ ఇతనికి, ఇతని ముఖానికి వస్తుంది. ఏమండి సాధనది? సాధన. ఇక క్రీజులో పరిగెత్తేవాడు, గ్రౌండ్లో పరిగెత్తేవాడు. అప్పటికప్పుడు వేగంగా పరిగెత్తాలని గ్రౌండ్లోకి దిగితే అవదండి. ఎన్నో నెలల పాటు సాధన. ఈ కాళ్ళల్లో ఆ పవర్ రావాలి, ఆ సైక్లింగ్ చేయాలి. ఏమండి ఆ స్టామినా రావాలి. స్టామినా తెచ్చుకోవడానికి సాధన చేయాలి. ప్రిలరా, శక్తిమంతులవ్వండి మీరు. అపవాదిని ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు మీరేం చేయాలి? మొదట సాధన చేయండి, సాధన చేయండి, సాధన చేయండి, సాధన చేయండి. సాధన ఎలా చేయాలి? ఏమండి సాధన గురించి చాలామందికి తెలియదండి. దేవుడు సాధన చేయిస్తాడండి. ఎలా? ఏమండి వాడితో పెట్టుకుంటే మామూలుగా ఉండదు, చెప్పాను కదండి. వాడు ఆడే ఆట వేరు. మన మనస్సును మీద కొడతాడు, వాడి శరీరం మీద కొట్టడండి. శరీరం మీద దెబ్బ తగిలితే ఏముందండి, నొప్పి కాసేపు భరిస్తాం, లేదా 2 రోజులు భరిస్తాం, గాయమైతే 1 వారం 1 నెల. కానీ ఎప్పటికీ కుదురుకుంది ఏదో తెలుసా మనకి? హృదయం మీద కొడితే. మనం ఎలాంటి వాళ్ళం అంటే అది అర్థంలా చూసుకుంటున్నాం. హృదయం అర్థం, పగిలితే అతకదు, ఇలా ఫిక్స్ అయ్యాం మనం. హృదయము అర్థం, పగిలితే అతకదు, ఇలా ఫిక్స్ అయ్యాం గనక వాడు నీ గుండె పగలగొట్టాలని చూస్తాడు, హృదయాన్ని పగలగొట్టాలని చూస్తాడు. కనుక వాడు ఆడే మైండ్ గేమ్లు తట్టుకోవాలంటే నీకు ముందు ప్రాక్టీస్ ఉండాలి, శిక్షణ ఉండాలి. అది దేవుడిస్తాడండి, అది దేవుడిస్తాడు. కానీ మనం దేవుడు ఏ రూపంలో ఇస్తున్నాడో, ఎలా ఇస్తున్నాడో పసికట్లేమండి. సంఘంలో వాళ్ళే, మన వాళ్ళే. మనల్ని ఏదైనా ఒక మాట అనొచ్చు, లేదు మన వాళ్ళ నటించే కపట సహోదరులు కూడా మనతోనే ఉంటారు. కపట సహోదరులు కూడా ఎక్కడ ఉంటారు? మనతోనే. వారు మీతో సుభోజనము చేయొచ్చు, మీ ప్రేమ విందులలో ఎలా ఉంటారు? దొంగ మెట్టలుగా ఉంటారు. వాళ్ళ నుంచి మాటలు, నిందలు, అవమానాలు. కొన్నిసార్లు మనం ఏ పొరపాటు చేయకపోయినా, మనదే తప్పు లేకపోయినా, చేయని తప్పుకు మాట పడవలసి వస్తుంది, నిందలు పడవలసి వస్తుంది. ఇలాంటివి మన లైఫ్లో వస్తున్నప్పుడు చాలామంది కంగారు పడిపోతారండి, చాలామంది వెనకడుగు వేస్తారండి. కొంతమంది అయితే దేవుడి పని మేము చేసుకోలేమా, సంఘంతోనే ఉండాలా, యూనివర్సిటీతోనే ఉండాలా, ఈ మాటలు, ఈ నిందలు, ఈ అవమానాలు మాకొద్దు, మాది మేము చేసుకుంటాం అని చాలామంది యూనివర్సిటీ నుంచి వెళ్ళిపోయి ఎవరి సంఘాలు అడుగు పెట్టుకొని దేనికి వెళ్ళారు? నిజంగా వాళ్ళ గుండె మీద చేసుకొని మాట్లాడితే, ఒక నింద వచ్చిందని వెళ్ళిపోయిన వాళ్ళేనండి, మాట వచ్చిందని వెళ్ళిపోయిన వాళ్ళేనండి, దానికి తట్టుకోలేక వెళ్ళిపోయిన వాళ్ళేనండి. మాటలు వచ్చాయని, నిందలు వచ్చాయని, అవమానాలు జరిగాయని వెళ్ళిపోతే ఆటలో నుంచి నువ్వు క్రీజులో నుంచి బయటకు వెళ్ళిపోయావు కదా. అదేమనుకుంటున్నావు నువ్వు? ట్రైనింగ్.
నీ తండ్రి నీకిచ్చే శిక్షణలోని భాగం, శిక్షణలోని భాగం. ఏమండి, నాకు కొన్ని సంవత్సరాలుగా ఈ శిక్షణ వచ్చిందంటే ఎన్ని మాటలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు. ఏమండి, యూనివర్సిటీలో నుంచే నన్ను తీసేయాలని ఎన్నెన్ని అబద్ధాలు, నాకంటే నాకు పైన ఉన్న నా అధికారులకు నా మీద ఎన్నెన్ని కంప్లైంట్లు. కానీ నా పైన ఉన్నటువంటి అధికారులు చిన్నవాళ్ళు కాదండి, చెప్పుడు మాటలు వినేవాళ్ళు కాదండి. డాడీ అయినా, ప్రసన్న అన్న అయినా, జాన్సన్ అన్న అయినా చెప్పుడు మాటలు వినేవాళ్ళు కాదు, వాక్యానుసారము ప్రవర్తించేవాళ్ళు. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని. ఒకప్పుడు నేను కంగారు పడిపోయేవాడిని, ఎందుకు ఇలా అంటున్నారు, నేనే చేయని తప్పు నా మీద ఎందుకు నిందలు వేస్తున్నారు, ఎందుకు నన్ను అవమానపరుస్తున్నారని ప్రారంభంలో నాకు తెలియదండి, ప్రారంభంలో నాకు అనుభవం కాలేదండి. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా నా మనసుకు గాయాలు, దెబ్బలు దెబ్బలు తగిలి 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 ఇప్పుడు అది బండబారిపోయింది. ఒకప్పుడు ఎవరైనా మాట అంటే నన్ను ఎందుకు అనాలి, ఎందుకన్నారని కుంగిపోయే నేను ఇప్పుడు ఎవరేమన్నా కానీ వాళ్ళల్లో ఉన్న సంకుచిత భావాన్ని చూడగలుగుతున్నాను, వాళ్ళల్లో ఉన్న స్వార్థపూరితమైన వారి హృదయాన్ని చూడగలుగుతున్నాను, వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ చిన్ని మనస్తత్వాన్ని చూస్తున్నాను, నవ్వుకొని వదిలేస్తున్నాను. ఎందుకంటే ఎవరో మాట్లాడిన దాన్ని బట్టి నేనున్నాను కదా, లేదా నా క్యారెక్టర్ని ఎవడో జడ్జి చేయలేడు కదా. ఎందుకంటే ఇప్పుడు ఏమైపోయాను, నా హృదయమును స్థిరపరుచుకున్నాను, బలవంతుణ్ణయ్యాను. నాకు ఇప్పుడు అర్థమైంది, నన్ను దేవుని పనిలో నుంచి వెనకడుగు వేసేలా చేసి, సార్వత్రిక దేవుని సంఘం నుంచి బయటికి వెళ్ళేలా చేసి, దేవుని పనిలో నుంచే తీసివేయాలని ఒక పెద్ద ప్లాన్తో ఈ కుట్ర చేసింది ఎవడో కాదు, నా ప్రత్యర్థి, నా మీద గేమ్ మొదలుపెట్టినటువంటి వాడు అపవాది సాతాను. నాకు అర్థమైపోయింది, దేవుడు కూడా ఎంతోమందిని నా మీద, ఎంతోమంది నా మీదకు వచ్చిన, ఎంతోమంది నన్ను మాటలన్నా నిందలన్నా దేవుడు కూడా వదిలేశాడు, అవకాశం ఇచ్చాడు. ఎందుకో తెలుసా, ఒరే నువ్వు చిన్నోడివి కాదురా, పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టుకుంటావు అపవాదితో, చాలా పెద్ద కార్యక్రమం, చాలా పెద్ద ఆటలో ఢీ కొడతావు నువ్వు, అప్పుడొచ్చే నిందలు అవమానాలు, అప్పుడొచ్చే అప్పుడు తగిలే దెబ్బలను నువ్వు తట్టుకోవాలంటే ఇదిగో 5 ఏళ్ల ట్రైనింగ్ నీకు అవసరం. ఇదిగో ఈ 5 ఏళ్ల నుంచి నీకు ఎన్నో మాటలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో దెబ్బలు. ఇప్పుడు ఆ దెబ్బలు తిని 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 కరుడు గట్టిపోయిన నా హృదయం, నా మనసు ఏ దెబ్బ తగిలినా బాధపడదుగా. అందుకే ఇప్పుడు నిలబడ్డాం, ఒక పెద్ద ఫైటింగ్. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి. అపవాది దయ్యం అంటే ఏంటో ఈ ప్రపంచానికి తెలీదు. తన రూపం బయటపడకుండా, తన పని బయటపడకుండా, తన ఉనికి బయటపడకుండా దేనినో చూపించి అది దయ్యం అని మోసం చేస్తూ ప్రపంచాన్ని, మనుషుల కట్టుకథల్లో, కవుల రాతలలో, రచయితల మాటలలో, చెట్టు మీద ఎక్కి కూర్చుంది, తెల్లచీర కట్టుకుంది, ఎర్ర నిప్పులు కక్కుతుంది, కోరికలు తీర్చుకోవడానికి వస్తుంది, పగ తీర్చుకోవడానికి వస్తుందని తప్పుడు కథనాలు రచయితల చేత, సినిమా డైరెక్టర్ల చేత చేయించి మానవ ప్రపంచ దృష్టిని మళ్లించింది. వాడు మాత్రం బయటపడకుండా తన పనిని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ రహస్య గూఢచారులుగా వాడి అనుచరులు ప్రపంచంలో ఉన్నారు. ఇప్పుడు వాడి చీకటి భాగవతాన్ని, చీకటి వ్యాపారాన్ని, వాడి కుట్రలను, కుతంత్రాలను బయటపెట్టడానికి జ్ఞాన పరిశ్రమ చేయుచున్న మనము ఆట మొదలు పెట్టాము. అదే నరహంతకుడు అనే మూవీ ద్వారా వాడిని ఢీకొట్టడానికి, ఈ ప్రపంచానికి వేడుకగా వాడిని చూపించడానికి వాడితో ఆట, పెద్ద ఆట మొదలు పెట్టాం. ఈ ఆటలో కొట్టే దెబ్బలు ఎంత భయంకరంగా ఉంటాయో నాకు తెలుసు. దానిని తట్టుకోవడానికి నా తండ్రి 5 ఏళ్లుగా నాకు ట్రైనింగ్ ఇప్పించాడు. ఎన్నో మాటలు, ఎన్నో నిందలు వాళ్ళు అంటున్నారని ఆ రోజు అనుకున్నా, ఈరోజు వాళ్ళు నాకు ట్రైనింగ్ ఇచ్చారని, అలాగో 5 ఏళ్ల నుంచి నాకు ట్రైనింగ్ ఇచ్చిన నా కోచ్లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. వీలైతే మీకు గురుదక్షిణ కూడా ఇచ్చుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమైన దేవుని పిల్లలారా, మిమ్మల్ని ఎవరైనా అంటుంటే కంగారు పడకండి, వాళ్ళు మీ కోచ్లు. మిమ్మల్ని ఎవరైనా నిందిస్తుంటే బాధపడకండి, వాళ్ళు మిమ్మల్ని స్ట్రాంగ్ చేయడానికి దేవుడు నియమించిన వాళ్ళు. హ్యాపీగా థ్యాంక్స్ చెప్పండి వాళ్ళకి, హ్యాపీగా. యోసేపు ఎలాగైతే తనను అమ్మివేసిన అన్నలను చూసి మీరు నన్ను ఇలాగ అమ్మివేసినందుకు మీ హృదయంలో సంతాపము పుట్టనీయకండి అన్నాడే. ఎందుకంటే ఇదిగో ఈ లోకాన్ని రక్షించడానికి, లేదా మిమ్మును రక్షించడానికి మీకు ముందుగా దేవుడు నన్ను పంపాడు. అలాగూ కొంతమందిని రేపి యోసేపు అన్నలు ఎలాగైతే యోసేపును ద్వేషించి అమ్మేశారో, అది దేవుని వల్లనే జరిగింది. వాళ్ళు ద్వేషించారు కానీ అది ఒక మంచికి జరిగింది. అలాగే దేవుడు ఇదిగో యోసేపు అన్నల లాంటి కొందరిని రేపాడు ఒక 5 ఏళ్ల నుంచి. వాళ్ళు నన్ను నానా మాటలని భలే ట్రైనింగ్ ఇచ్చారండి, సూపర్.
ఇప్పుడు నేను స్ట్రాంగ్ అయ్యాను, శక్తి వచ్చింది, ఎదిరిస్తాను, అందుకే ఇదిగో వాడితో ఆట మొదలు పెట్టాను. ఆట హెబ్రీ పత్రిక 12:2 నుంచి హెబ్రీ పత్రిక 12:2 నుంచి మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడును అయినా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన ఆట. పందెం అంటే ఆట అనుకుందాం, మన టైటిల్ ఆట కదా, అందుకని ఆట. పందెములు అనగా ఆటలో ఓపిక, ఎదుటి ప్రత్యర్థి సాతాను కొట్టే దెబ్బలకు ఒక దెబ్బకే ఓపిక అయిపోద్దు, అక్కడికి నేను రాను అంటాడు. ఏ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి రాగానే వాడికి ఒక దెబ్బ పడింది, సాతాను కొడతాడు ఎక్కడో. ఎవడు సున్నితమైన మనస్తత్వం చాలామందిది కదా, రాగానే వాళ్ళని ఏదో నెత్తిన పెట్టుకోవాలి అని ఆశిస్తాడు పాపం. కానీ ఇక్కడికి వచ్చింది నువ్వు ఒక విద్యార్థిగా బైబిల్ నేర్చుకోవడానికి. బైబిల్ నీకు నేర్పేవాళ్ళు నిన్ను నెత్తిన పెట్టుకోవాలని ఆశిస్తే ఎలా నాయన? నీతో వ్యాపారం చేయాలనుకున్నవాడు, నిన్ను బంగారు బాతుగా చూసేవాడు నిన్ను అలాగే నెత్తిన పెట్టుకుంటాడు. వాళ్ళు పాస్టర్లు అంటారు, లోకంలో ఉంటారు వాళ్ళు. చాలామంది మమ్మల్ని అంటారు, ఏమండి మమ్మల్ని అసలు పట్టించుకోరేంటండి మీరు? ఒకడు అంటున్నాళ్ళండి, లాక్డౌన్లో మాకు ఫోన్ చేయలేదు. అంటే పాస్టర్లు ఎలాగైతే వీళ్ళు పోకుండా సంఘాన్ని కాపాడుకోవాలని ఒక వారం రాకపోతే ఇంటికి వెళ్ళిపోతారండి, ఫోన్లు చేసేస్తారండి. ఎందుకు? అమ్మో ఎక్కడ సాతాను వీళ్ళని లాగేస్తుందో అనే భయంతో ఒక కాపరిగా బాధ్యతగా వెళితే పర్వాలేదు. కానీ వీళ్ళ ఆలోచన ఏంటంటే ఇంకో సంఘానికి ఏమైనా వెళ్ళిపోతాడేమో, బంగారు బాతు పోతుందేమో, వచ్చే ఆదాయం దశంభాగం పోతుందేమో, అది వాళ్ళ ఇంటెన్షన్. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి వాళ్ళని బాగా కాంటాక్ట్లో ఉంటారు, ఇంట్రాక్షన్లో ఉంటారు, ప్రతిరోజు ఫోన్ చేస్తారు, వాళ్ళు నవ్వితే నవ్వుతారు, ఏడిస్తే ఏడుస్తారు, వాళ్ళ కష్టాలు తమ కష్టాలుగా ఫీల్ అవుతూ ఏమంటే నటించే వాళ్ళు ఉన్నారు, ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా వాళ్ళని అలాగా కౌగిలించుకొని పోకుండా సంఘాన్ని పోకుండా చూసుకునేవాళ్ళు పాస్టర్లు చాలామంది ఉన్నారు. కానీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ 24 గంటలు మీ కష్టాలేంటి, మీ కన్నీళ్ళేంటి చూసేంత సమయం లేదంటే, దేవుని కోసం సాహసాలు చేసే పనిలో, గొప్ప గొప్ప కార్యాలు చేసే పనిలో, ఏ సంఘాలు చేయని పనులలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ యాజమాన్యం ఉంటుంది. జయశైల్ గారు ప్రతి ఒక్కళ్ళకి ఫోన్ చేసి లాక్డౌన్లో నాయన ఎలా ఉన్నావు అడిగారా? జయశైల్ గారు నాకు ఫోన్ చేయలేదు, నేను ఉన్నాను అంటావా నువ్వు? సంతోషం అన్న చిన్నోడు కనుక నేత్తావు అంతే కదా, ఎందుకంటే మీరు అనడానికి తేలికగా మేము ఉన్నాం కదా, అనండి పర్వాలేదు, నో ప్రాబ్లం, మాకు ఫోన్ చేయలేదు. పాస్టర్లు అంటే మిమ్మల్ని బంగారు బాతులుగా చూసుకుంటారు, వాళ్ళకి దశంభాగాలు పోతాయేమో అని ఇక వేరే పని ఏం పెట్టుకోరు. 24 గంటలు ఇల్లు దర్శించటాలు, ఒకవేళ ఒక వారం కనపడక ఫోన్ చేసేయటాలు, లేదా భార్యతో సతీ సమేతంగా ఇంటికి వెళ్ళిపోవటాలు. మేము అలా చేయలేదని చాలామంది ఫీల్ అయిపోతూ ఉంటారంటే, అలా చేయనందుకు మమ్మల్ని ఏమంటారు తెలుసా? ప్రేమ లేదండి. అంటే 24 గంటలు మీతో ఫోన్ చేస్తూ, 24 గంటలు మీ దగ్గరకు వచ్చి, 24 గంటలు మీ ఇంటి చుట్టూ తిరిగి, 24 గంటలు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఏమండి ఉపవాసాలు, ఇలా చేస్తేనే ప్రేమ ఉన్నట్ట? ఇలా చేస్తే ఓపిక ఉండదు నీకు. వాక్యం తెలుసుకునేంత వరకు, వాక్యంలో ఉన్న డెప్త్ నీకు అర్థమయ్యేంత వరకు ఓపిక ఉండదు. సున్నితం వెళ్ళిపోతాడు. అందుకేమన్నాడు, నీ ఎదుట ఉంచబడిన ఆటల్లో పందెములో ఓపికతో పరిగెత్తు. ఏముంది, వాక్యం డిఫరెంట్గా ఉంది. అసలు ఏంటిది తెలుసుకోవాలిగా, పూర్తిగా వినాలిగా, నేర్చుకోవాలిగా, ఆ ఓపికేది? ఓపికగా పరిగెత్తగలవా, ఓపికగా ఉండగలవా? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం, బహుమానం, గిఫ్ట్ కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనమును ఉడిపార్శం అవమానాన్ని ఏం చేశాడట? ఒకడు ఏటంటే సంతోషానికి సినిమా పిచ్చి పట్టిందండి అన్నాడు, అవమానించాడు. అవమానమును నేను నిర్లక్ష్య పెడుతున్నాను, నాకు ఇప్పుడు అది అవమానంగా లేదండి, ఎవరు ఏమి మాటలు ఆడినా నేను అవమానంగా ఫీల్ అవ్వటం లేదు. ఎందుకంటే నా తండ్రి కొరకు ఒక గొప్ప పని, నేను చేస్తున్నది మంచి పనే,
సాతానును చూపించాలి, ఎవరు చూపిస్తారు అని జైశాలి గారు అడిగిన ఆ మాట నా హృదయంలో ఉండిపోయింది. అందుకే జైశాలి గారి కోరికను తీర్చడానికి నేను ఆయన యొద్ద వాక్యము నేర్చుకున్న ఆయన కుమారునిగా ఈ బాధ్యతను భుజాన ఎత్తుకున్నాను. నన్ను వెనకడుగు వేయించడానికి సాతాను కొందరిని వాడుకుంటుంది. యేసుప్రభు సిలువకు వెళ్ళాలి. సిలువకు వెళ్ళకపోతే లోకానికి రక్షణ ఎక్కడండి? ఆయన రక్తం కార్చకపోతే మనకు రక్షణ ఏదండి? మనం ఎలా పవిత్రులమవుతామండి? ఈ మహాకార్యక్రమం నా వలన జరగాలని యేసుప్రభు అంటే పేతురు బయట వాళ్ళు ఎవరు అనరండి, శాస్త్రుల్లో కానీ పరిచయంలో కానీ ప్రభు అని దూరం అగును గాక నువ్వు సిలువ ఎక్కకూడదని శత్రువులు ఎవరైనా అన్నారా ఆయన్ని? ఎవరనలేదు, వాళ్ళు సిలువకే పంపిద్దామని చూస్తున్నారు. కానీ శ్రేయోభిలాషి రాయి అని పేరు పెట్టాడు ఆయనకి. పరలోకరాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తానన్నాడు. ఎవరు స్నేహితుడు, ఎవరు శ్రేయోభిలాషో, ఎవరు దగ్గరవాడో వాడి చేతే చెప్పిస్తుంది ఏమని? ప్రభువా నీకది దూరమగునుగాక. చూసారా సాతాను యొక్క టాలెంట్? చూసారా ఎవరిని శిష్యులుగా ఏర్పరచుకున్నారో అతని చేతే నీవు సిలువకు వెళ్ళొద్దు, నువ్వు రక్షణ కార్యక్రమం చేయొద్దు, ప్రభువా నీకది దూరమగునుగాక. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? సాతానా నా వెనకకి పో. అంటే నీవు చేసే మహాకార్యాలను అడ్డుకునేది బయటడు కాదండి, నీ పక్కన ఉన్నాడే. ఎందుకన్నా సంతోషానికి ఇవన్నీ పక్కనడే. ఈ సినిమా మొదలు పెట్టిన తర్వాత ఆట ఎలా ఉందో తెలుసండి, అన్ని ఆటంకాలండి. నాతో వాడు ఆడుతున్న ఆట ఏంటో చెప్పమంటారా? 30 లక్షలలో ఈ సినిమాను ముగిద్దాము అనుకున్నాము. ఏమండి 30 లక్షల్లో అనుకున్న తడవునే ఏమండి తొందర పెట్టడం ప్రారంభించాడండి. వీళ్ళ ద్వారా దూకేయి. షార్ట్ ఫిల్మ్ అంటే మన కెమెరా, మన పిల్లలు, మన పరిసరాలు, మనది. కానీ పెద్ద సినిమా అండి ఇది. ఇప్పుడు తీసేదేంటి పెద్ద సినిమా? మన టెక్నాలజీ, మన కెమెరాలు, మనం సరిపోం కదా గ్రాఫిక్స్. సినిమా వాళ్ళని ఆశ్రయిస్తే ఏమండి అదొక పెద్ద ప్రపంచం అంట. సాతానుగాడు ఎవరు కప్ప చెబుతున్నాడు మమ్మల్ని తీసుకెళ్ళి? పెద్ద ప్రపంచం. దూకేయండి మమ్మల్ని పరుగులు తీయించేసి. నిజంగా అక్కడికి వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? మేనేజర్లని ఉంటారట. ఈ మేనేజర్లది అక్కడ దందా. ఇలాంటి అమాయకులు ఎవరైనా సినిమా తీద్దామని హైదరాబాద్ వెళ్ళిపోతే వాళ్ళని తీసుకెళ్ళిపోయి ఇవి ఖర్చు, అవి ఖర్చు, ఈ ఖర్చు, ఆ ఖర్చు, శుభ్రంగా నిండా ముంచేసి నట్టెట్లో వదిలేసి వెళ్ళిపోతారు. అలాగూ మమ్మల్ని దించేయాలని సాతాను ప్రయత్నం చేసే ఆ తొలి ఆటలో మమ్మల్ని అలా దెబ్బ కొట్టాలనుకున్నప్పుడు దేవుడు జాగ్రత్తగా మంచి వాళ్ళ చేతికి మమ్మల్ని అప్పచెప్పాడు. ఆట మొదలుపెట్టాడండి. నువ్వు సినిమా తీస్తావా? అది కూడా నా గురించి తీస్తావా? నన్ను బయట పెడతావా? సరే రా, తీ రా, నిన్ను మొదట్లోనే ఆర్పేస్తా అని అది ప్లాన్ చేస్తే జాగ్రత్తగా యుక్తిగా ఆలోచించాం మనం ఏం చేస్తే రైట్, ఎలా చేస్తే రైట్. జ్ఞాన పరిశ్రమ చేస్తున్నాం కదా, వివేకంగా ఉండాలి కదా. వాడి ఆటను మనం కట్టించాలి అంతే. చాలా జాగ్రత్తగా వాడు పెట్టిన ఆ తొందరకి మనం కంగారు పడలేదు, జాగ్రత్తగా మరో స్టెప్ వేసాం. ఓకే, అందరితో అయిపోయింది, ఇప్పుడు మరొక ఆట. సరే నువ్వు మంచి ప్లాన్ చేసుకుంటున్నట్టున్నావు, నిన్ను ఇంకో చోట దెబ్బ కొడతా. ఎక్కడ 30 లక్షలు అన్నావు కదా? లేదు, ఈ 30ని 60 చేస్తా, 60ని 90 చేస్తా, ఇంకా 2 రెట్లు పెంచేసా. ఏమండి దీనిని రెట్టింపు చేయడం కాదు, 3 రెట్లు చేసేసింది. 90 దగ్గరికి 90 లక్షలు సుమారుగా అయ్యే ప్లాన్ చేసేసిందండి. నా 90 దాకా వెళ్ళకూడదు. నేను చాలా పట్టుదలతో ఉన్నాను, మహా అయితే ఒక 60-70లో అయిపోవాలి అని పట్టుదలతో ఉన్నాను. ఈలోగా మరి నాకు ఎలాగా అమౌంట్ ఫండ్ రైజింగ్ నేను ఒక చక్కటి ప్లాన్ వేసుకున్నానండి. చక్కటి ప్లాన్, మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ 500 ఒక నెల, మరొక నెల, 2 నెలల పాటు 500 ఇస్తే విద్యార్థులు 5,000 మంది, ప్రతి ఒక్కరు ఇస్తే 1 నెలలో 25 లక్షలు, మరొక నెలలో 25 లక్షలు, 50 లక్షలు. నేను హౌస్ డాక్యుమెంట్స్ పెట్టాను, అదొక 7 లక్షలు, మరొక ప్రయత్నం. ఇలాగ జైశాలి గారు ఒక 5 లక్షలు. ఇలాగ మన పనిని ముందుకు తీసుకువెళ్ళొచ్చని నేను ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంటే ఏమండి వాడు ఎన్ని రకాలుగా వాడు అడ్డుకున్నాడో తెలుసా? ఆట అండి, ఎన్ని రకాలుగా. విద్యార్థులు ఇవ్వగలరా, ఇస్తారా? ఎవరేమో
ఇలాంటి అనుమానాలు ఆలోచనలు మనవాళ్లే పెట్టేలా ఏమంటే ప్రోత్సహించింది, రెచ్చగొడుతుంది. పాట విషయంలో ఒక డిస్టర్బెన్స్ చేయాలని చూసింది. వీటన్నింటినీ తొలగించుకొని ముందుకు నడుస్తున్న నాకు ఎన్ని అవాంతరాలు తెలుసండి, ఎన్ని ఆటంకాలు తెలుసా. వాడు ఆటది హౌస్ డాక్యుమెంట్స్ పెట్టేసి ఏమండి అమౌంట్ తేవాలి. నిజంగా అండి, సుమారుగా 3 వారాలు అవుతుంది, ఆ పని అయిపోతుంది వారాలు అనుకున్నది. ఎంత ఆటంకం అంటే డబ్బు వాడిదండి, ధనం వాడి రూపం, వాడి రూపంతోనే వాడి రూపాన్ని అసలు రూపాన్ని బయట పెట్టాలి. వాడి ప్రతిమతో వాడి అసలు రూపాన్ని బయట పెట్టడానికి మనం గేమ్ ప్లాన్ ఏర్పరచుకుంటే, ఆట ఏర్పరచుకుంటే వాడు ఆ అమౌంట్ మన దగ్గరికి రాకుండా వాడు ఎన్ని అడ్డుకట్టలండి, ఎన్ని అడ్డుకట్టలు, ఆటంకాలు 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 ఆటంకాలు. ఆట ఆట, ఈ ఆటలో మనం ఆగేది లేదు. ఎందుకంటే ఓపిక కావాలి. అందుకే నీ ఎదుట ఉంచబడిన పందెంలో ఏం కావాలి, ఓపిక ఉండాలంటే ఆ స్టామినా నీకు ఉండాలి, ఓపిక ఉండాలి, ఓపిక ఉండాలి. ఈ ఓపిక తెచ్చుకోవడానికి నువ్వు ట్రైనింగ్కి వెళ్ళాలి. ట్రైనింగ్ చేయకుండా ఓపిక రాసుమండి, ఏమంటే 5 కిలోమీటర్లు పరిగెత్తాలి 5 km అంటాడు. డైరెక్ట్గా వెళ్ళిపోతే నువ్వు కిలోమీటర్కే సొమ్మసిల్లి పడిపోతావు. 5 కిలోమీటర్ల మేర నీ స్టామినా నిలబడేటట్టుగా ప్రాక్టీస్ ఉంటుంది, ఓపిక తెచ్చుకోవాలి. దాన్ని టెక్నిక్ అంటారు. కొంతమంది ఉంటారండి ట్రాక్లో, ముందే వరుసగా ట్రాక్లు ఉంటాయి కదండి, ముందెళ్ళిపోవాలని చెప్పేసి అందరినీ దాటేసి ముందెళ్ళిపోతాడు. వాడు సగం దాన్ని సగానికి వెళ్ళగానే, ఎందుకంటే వాడు స్టామినా అంతా ఇక్కడే వాడేసాడు, సగానికి వెళ్ళగానే పడిపోతాడు పక్కకి వెళ్ళిపోయి. కొంతమంది ఉంటారండి వాడు ఎంత తెలివిగా ఉంటాడు, వాడు ఆల్రెడీ ట్రైన్ అప్ అయ్యాడు, సాధన చేశాడు వాడు. ముందే వాడు వెళ్తున్నాడు, ఆడు వెనకాల ఉంటాడు నక్కి నక్కి నక్కి, స్టామినా దాచుకొని 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 పరిగెత్తుతాడు. ఈ ముందెళ్ళేవాడేంటి నా వెనక వాడు వస్తున్నాడు అనే కంగారులు వాడు ఇంకా వెళుతుంటాడు. అంటే ఒక రకంగా వాడు వెనకుండి ముందుండి తరుముతున్నట్టే. వాడి స్టామినా అంతా అయిపోయి వాడు వీక్ అయిన ఆ బలహీన క్షణాలు చూసి, ఇదిగో కొద్ది దూరంలో టార్గెట్ ఉందనగా వీడు తన స్టామినాని జాగ్రత్తగా దాచుకుంటూ వచ్చాడు కదా, అప్పుడు పెంచుకొని వీడిని దాటేసి ముందుకెళ్ళిపోతాడు. అంటే మనకు ఆట అంతా చివరి వరకు వెళ్ళి ఆటలో విజయం సాధించాలంటే ఏముండాలి, ఓపిక, పేషియన్సీ, శక్తి, పవర్. ఆ పవర్ నువ్వు తెచ్చుకోగలవా, 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 ట్రైనింగ్ అండి. అందుకే ఎబ్రి పత్రికలో ఎలాంటి ఓపిక నీకు కావడానికే, ఈ ఆటలో చివరి వరకు నువ్వు నిలబడడానికే దేవుడిచ్చే ట్రైనింగ్ ఎలా ఉందో చూడండి. అదే ఎబ్రి పత్రిక 7వ వచనం నుంచి చదువుదాం. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుతున్నారు. ఏ ఫలం? శిక్ష వలన నీకు రాబోయే ఫలం పొందాలని ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఈ శిక్షను సహిస్తున్నారు. శిక్షను సహిస్తే మీకేముంది, ఫలముంది. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుతున్నారు. దేవుడు ఏమండి, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. లోకములో దేవుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళందరూ దేవునికి విరోధులైపోయారు, వాళ్ళు దుర్బీసులు, బాస్టర్డ్స్ అంటున్నాడు దేవుడు వాళ్ళని. కానీ మిమ్మల్ని నమ్ముకున్న, మిమ్మల్ని విశ్వసించిన, మిమ్మల్ని సంఘంలో ఉన్న మిమ్మల్ని కుమారులుగా చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడలా దుర్బీజులే గాని కుమారులు కాదు. కుమారులైన వారందరూ దేనిలో పాలు పొందుతున్నారు, శిక్ష. ఏంటండి దేవుళ్ళలోకి వచ్చాను మాకు శిక్ష ఏంటండి, దేవుళ్ళలోకి వచ్చేసాను మాకు ఈ మాటలు ఏంటండి, దేవుళ్ళలోకి వచ్చాను ఈ ఉద్యోగం పోయింది ఏంటండి, దేవుళ్ళలోకి వచ్చాను బిడ్డలకి రోగాలు వచ్చేసి ఏంటండి, దేవుళ్ళలోకి వచ్చిన శిక్షిది, శిక్షిది. ట్రైనింగ్ అవుతున్నావు నువ్వు. ఇది ట్రైనింగ్ అని తెలియక చాలామంది కంగారై వెళ్ళిపోతున్నారండి. ట్రైనింగ్ ఇది, మిలిటరీలో జాయిన్ అవ్వాలి, శత్రువులతో పోరాడాలి, దేశం కోసం నిలబడాలనుకున్న జవాన్లకు ట్రైనింగ్ ఎలా ఉంటుందో తెలుసా. చిన్న చిన్న మూటలు భుజాన వేసి మోకాళ్లతో మోచేతులతో కొండ మీద పాకుతూ పైకెక్కాలండి. ఇదేం బాధలు మాకు, ఇదేంటి మేమేదో దేశానికి గను పట్టుకొని వచ్చేసి కాపలా గాయాలనుకున్నాం, సరిహద్దుల్లో యుద్ధం చేయాలనుకున్నాం, ఈ మోటలేంటి మాకు, ఈ మోకాళ్లతో పాకించటం ఏంటి, ఈ మోచేతులతో కొండ పాకించటం ఏంటి అనుకోకండి. యుద్ధంలో ఇదిగో ఈరోజు మీరు చేస్తున్న ఈ ఈ ఈ శిక్ష ఉందే మీకు, ఇది ఒకనాడు రాబోయే నెక్స్ట్ రాబోయే యుద్ధంలో ఇది మీకు ఉపయోగపడుతుంది. ట్రైనింగ్ ఏమండి, వాళ్ళ ట్రైనింగ్లో సోల్జర్స్ ఆర్మీ వాళ్ళు మన మన పిల్లలు ఉన్నారండి. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, 2 రాళ్ల మధ్య ఖాళీ ఉంటే ఆ ఖాళీలో గన్ పెట్టి
గన్నుని పడుకోబెట్టి ఆ గన్ పైన వీళ్ళు పడుకొని నిద్రపోవాలంట. గన్ను మీద ఇలా తలవాల్చి నిద్రపోవాలట. ఏమంటే మంచం ఉంటేనే సరిగా నిద్ర పట్టదు మనకి. ఆ గన్ను మీద పడుకొని నిద్రపోవటం ఏంటంటే సోల్జర్స్ నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంటే వాళ్ళు అలా ఉండడానికి ట్రైన్ అప్ అవుతారు. దేవుని కోసం చేసే ఈ ఆట, ఈ యుద్ధంలో నువ్వు కూడా సహించగలగాలి. కుమారులైన వారందరూ శిక్ష పొందుతున్నారు. ఒకవేళ నువ్వు శిక్ష పొందనంటావా, నువ్వు దుర్బీజుడివే కానీ నీవు కుమారుడవు కాలేవు. కనుక వాడితో ఆడే ఆటకు ముందు నువ్వేం చేయాలి? శిక్షలో పాలు పొందు, శిక్షలో పాలు పొందు. ఈ శిక్షే నీకు శిక్షణ. ఆటలోనికి ఎవడు దిగుతాడు తెలుసా? శిక్షణ పాలు పొందినవాడు అపవాదిత ఆట మొదలు పెడతాడు. మనం మొదలు పెట్టామండి ఈరోజు. ఏమండి, పేదరు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచ్చిన మంచి మాట చూద్దాం. పేదరు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచ్చిన లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవి. వాడితో ఆట మొదలు పెడితే మనకు వచ్చేది ఏంటి తెలుసా? శ్రమ. వాడితో ఆట మొదలు పెడితే మనకు వచ్చేది ఏంటి తెలుసా? దుఃఖం. ఏమండి, విలన్ని కదిలిస్తే హీరోని ప్రశాంతంగా ఉండనిస్తాడా? ఇంట్లో వాళ్లకు, ఇంట్లో వాళ్ళని లేపేయచ్చు, ప్రేమించిన అమ్మాయినే లేపేయచ్చు, కడుపున పుట్టిన కొడుకును లేపేయచ్చు. ఆ చెడును ధిక్కరించి వాడి చెడు సామ్రాజ్యాన్ని కూల్చడానికి తన వాళ్ళను కోల్పోయినా నిలబడతాడండి హీరో. ఇప్పుడు నువ్వు హీరోవి, వివేకివి, జ్ఞాన పరిశ్రమ చేయు హీరోవి, క్రైస్తవుడా, వాడితో ఆటలో నిలబడు, నిలబడు. ఏం చేయాలి చదవండి, కంటిన్యూ చేయండి. లోకములో మీ సహోదరుల యందు ఇట్టి శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఏం చేయాలి? విశ్వాసమందు స్థిరులవ్వండి, 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 స్థిరులవ్వండి. వాడిని ఎప్పుడు ఎదిరించగలవంటే విశ్వాసంలో స్థిరులవ్వు, స్థిరుడవ్వు. ఎప్పుడవుతావు? వాక్యం బాగా 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 నేర్చుకుంటే విశ్వాసంలో స్థిరులైపోతారండి. ఎందుకంటే విశ్వాసం అనున్నది వాక్యం అనే బండ మీద పడాలి. వాక్యం బాగా నేర్చుకో, వాక్యం బాగా నేర్చుకో, విశ్వాసంలో స్థిరుడైపోతావు. వాక్యం రానివాడు స్థిరుడవ్వలేడండి. వాక్యం తెలియనివాడు విశ్వాసంలో స్థిరత్వం ఉండదండి. విశ్వాసంలో నువ్వు స్థిరుడవై వాడిని ఏం చేయాలి? ఎదిరించు, ఎదిరించు, వాడి ఆటను కట్టించు. ఆ తర్వాత మొదటి కొరింథీ 9వ అధ్యాయము 25వ వచనం చదవండి. మొదటి కొరింథీ 9వ అధ్యాయము 25, మరియు ఈ ఆట యందు పోరాడు, పందెమనగా ఆట, ఆట యందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. చాలండి, నువ్వు గెలవాలి, కప్పు కొట్టాలి, బహుమతి కొట్టాలి అంటే ఆ పందెములో పోరాడేవాడు, ఆటలో నిలబడేవాడు అన్ని విషయాలు ఎలా ఉండాలట? కంట్రోల్, మితం. మితం, మితం అంటే అతివాదులు, మితవాదులు అంటారు. అతివాదులు అంటే ఓవర్, ఓవర్ చేసేవాళ్ళు. పోరాటంలో, స్వాతంత్ర సమర యోధులలో రెండు వర్గాలు ఉన్నాయి, అతివాదులు, మితవాదులు. రక్తం చెందాలి, ప్రాణానికి ప్రాణం, రక్తానికి రక్తం చెందించుంది, స్వాతంత్ర్యం రాదనే వాళ్ళని అతివాదులు అన్నారు. శాంతి, 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 మన సహనమే, మన శాంతి, మన అహింసే వాళ్ళ మనసును మారుస్తుందని ఎదురు చూసేవాళ్ళు అహింసావాదులు, మితవాదులు అయ్యారు. మితం అంటే కంట్రోల్. ఏమండి, హీరోయిన్గా వెండి తెర మీద వెలగాలి అనుకున్న ఆమె ఎటబడితే అట్లా తినేసి లావైపోతే అవదండి. తిండిలో కంట్రోల్. వాళ్ళు ఏం తింటారంటే చాలా కంట్రోల్, కంట్రోల్, మితంగా ఉంటారు అన్ని విషయాల్లో, మితం. అలాగే ఆటలో పరిగెత్తాలి, క్రీజులు పరిగెత్తాలి. బిర్యానీలు, చికెన్లు, చీజులు, బర్గర్లు, ఐస్ క్రీములు ఇష్టంగా తినేస్తే ఏమవుతాడు? సుమోలా అవుతాడు. ఇలా వీడేం పరిగెత్తుతాడు? పరిగెత్తాలి, పందెములు పరిగెత్తాలి, కప్పు కొట్టాలి అనుకుంటే అన్ని విషయంలో ఎలా ఉండాలి? మితం, 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 కంట్రోల్. సాతానుతో జరిగే ఈ ఆటలో, ఈ గేమ్లో, ఈ పోరాటంలో నువ్వు వాడిని ఎదిరించి నిలబడాలంటే అన్ని విషయంలో ఎలా ఉండాలి? మితముగా. క్రైస్తవుడా, మితంగా ఉండు. ఈ లోకమును అనుభవించువారు మితముగా అనుభవించున్నట్టు ఉండవలని మొదటి కొరింథీ 7వ అధ్యాయము 30-31 వచనాలు తర్వాత చదువుకోండి. ఈ లోకము అనుభవించువారు మితంగా ఉండాలి. మితం అంటే
నీ తిండిలో అది తినాలి ఇది తినాలని ఆ కోరికలు ఉన్నాయే, మితంగా ఉండు. లోకాన్ని అనుభవించాలనుకుంటున్నావా? మితంగా ఉండు. భార్య పిల్లలతో సుఖాలుగా సుఖాలు అనుభవించాలనుకుంటున్నావా? మితంగా ఉండు. నా కుటుంబం, నా పిల్లలు, నా భార్య, నా తల్లిదండ్రులు, నా తోడబుట్టిన వాళ్ళు, ఇవన్నీ తగ్గించేసేయి. అన్ని విషయములలో మితంగా ఉండు. నీ శరీరం ఏదో కావాలంటుంది, నీ శరీరం కోరికలు అనుభవించాలంటుంది, సుఖాలను పొందాలంటుంది, ఎంజాయ్ చేయాలంటుంది, ఇంకా ఇంకా కావాలంటుంది. కంట్రోల్. నువ్వు కావాలనుకున్నది, నీ నాలుక కావాలనుకున్న ప్రతిదాన్ని తింటే ఎలాగైతే పందెం రంగంలో నిలబడలేవో, నీ శరీరం కావాలనుకున్న ప్రతిదాన్ని నువ్వు అనుభవించడానికి వెళ్ళిపోతే అపవాదితో జరిగే యుద్ధంలో నిలబడలేవు. మితంగా ఉండు, కంట్రోల్గా ఉండు, యుద్ధంలో నిలబడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ప్రతి ఒక్కరిని చూస్తుంటే నిజంగా అండి నాకు చాలా గర్వంగా ఉందండి. దేవుడు మాకు ఇచ్చిన అతిపెద్ద ఫ్యామిలీ. వాళ్ళు ఎన్ని విషయాలలో మితంగా ఉంటున్నారో తెలుసా? తినే తిండిలో లోకాన్ని అనుభవించాలని, ఏవేవో రుచులు కావాలని కోరుకోవటం లేదండి. ఒక ప్రక్క కన్స్ట్రక్షన్కి అమౌంట్ ఇచ్చారు, మరో ప్రక్క ప్రేమన్నయ్య కొరకు ఇచ్చారు, కుటుంబం కొరకు, మరో ప్రక్క గురవయ్య గారి పాప కొరకు ఇచ్చారు. ఇవన్నీ జరుగుతుండగా జాన్సన్ అన్నయ్య స్టూడియో కొరకు, పాటల కొరకు, ఆ తర్వాత వాళ్ళ ఎగ్జామ్స్ కొరకు, ఇప్పుడు అపవాదిని ఎదిరించడానికి, అపవాది పన్నాగములను కుట్రలను బయట పెట్టడానికి ప్రారంభించబడిన ఈ మూవీ దేవుని వలననే, దేవుని ఆలోచనలో పుట్టింది సుమండిది. నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను, దేవుని ఆలోచనలలో నుంచి పుట్టిందిది. ఎగ్జాంపుల్ ఏమంటే, పాట రాత్రి 11:45 రావడం ఏంటండి, అది కూడా 1:15 కంప్లీట్ అయిపోవడం ఏంటండి, దానికి ఒక మంచి మ్యూజిక్ రావడం ఏంటండి, ఆ పాట ప్రజల హృదయాల్లోకి వెళ్ళిపోయి సూపర్ హిట్ అయిపోవడం ఏంటండి, ఏమండి నిజంగా అండి, ఒక మంచి టెక్నీషియన్, కెమెరామ్యాన్, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి మూవీలకు పనిచేసినటువంటి ఒక ఆయన మన దగ్గరకు రావడం ఏంటండి. పైగా ఆయన కథ విని నిజంగా నాకు ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటున్నాడు. ఆయన క్రైస్తవుడు కాదు అన్న, వందనాలన్నా అంటున్నాడు, ఇంప్రెస్ అయిపోయాడు. ఈ కథ విని మారిపోతారన్న అందరూ అంటున్నాడు, ఈ సినిమా నేనే చేయాలి, ఇదే దేవుని సినిమా. ఒక మంచి టెక్నీషియన్ అండి అతను, అలాగే గ్రాఫిక్స్ వాళ్ళు మంచి వాళ్ళు వస్తున్నారు. నిజంగా ఇవన్నీ సమకూడి జరుగుతున్నవి. సినిమాలలో ప్యాడింగ్ కోసం మనం పరిగెత్తిన వాళ్ళు రాలేదు, కానీ మనం కావాలని కోరుకొని కొంతమంది వచ్చి చేస్తున్నారండి. సినిమా వాళ్ళే కోరుకొని వచ్చి చేస్తున్నారు. అంటే తొందరగా అపవాదిని బయట పెట్టాలన్న ఆలోచన దేవునికి ఉంది కనుకనే ఈరోజు మనలను రేపుతున్నారు. రూపాయి లేని మనం ఈరోజు ముందుకు అడుగు వేస్తున్నామంటే మన వెనక దేవుడు ఉన్నాడు. నిజంగా అండి, హృదయపూర్వకంగా ఈ దేవుని పని కోసము, ఈ మూవీ కోసము తమ కష్టాన్ని, కష్టార్జితాన్ని ఇస్తున్న ఎంతోమంది తల్లులు, ఎంతోమంది చెల్లెళ్ళు, ఎంతోమంది అక్కలు, ఎంతోమంది అన్నలు, ఎంతోమంది తమ్ముళ్ళు, వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే ఈ మూవీకి సపోర్ట్ చేయండి. చాలా గొప్పగా ఆలోచిస్తున్నాను, ఎవరు చెప్పని సబ్జెక్ట్ని నేను చెబుతుంటే చాలా ఆశ్చర్యపోతున్నారు. ఎవరు చూడని విధంగా, ఎప్పుడు మీరు చూడని విధంగా దీన్ని తెరకెక్కించాలనుకుంటున్నాను. నా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలనుకుంటున్నాను, మంచి మంచి ఆలోచనలు చేయాలనుకుంటున్నాను. కనుక మీరు దేవుని కొరకు చేసే ఈ క్రమంలో, ఈ ఆటలో వాణ్ణి మనం ఓడించడానికి, వాణ్ణి పట్టి బాహాటంగా లోకానికి చూపించడానికి మనం చేసే ఈ పోరాటంలో వాడు మనపై ఎన్ని ఒత్తిడులు తెస్తాడు, ఎన్ని ఎత్తులు వేస్తాడు, వాడి తంత్రములను మనం ఎరుగని వారము కాము. వాడు మీ ఇంటిలో గొడవ పెడతాడు. నీకు ఇష్టులైన నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, మీకు మధ్య గొడవ పెడతాడు. అవసరమైతే మన వాళ్లను రోగాల పాలు చేస్తాడు, అవసరమైతే మన ఇంటిని నష్టపరుస్తాడు, మన ఆదాయాన్ని నష్టపరుస్తాడు, మన ఉద్యోగాలను నష్టపరుస్తాడు. ఎందుకంటే వాడి గురించిన రహస్యాలు బయటికి రాకూడదు, లోకం చూడకూడదని. ఇంతేనా, ఇంకెంత పోరాటం ఉందో ముందు? వాడిది కదండి సినిమా సామ్రాజ్యం, వాడిది సినిమా సామ్రాజ్యం. ఈ సినిమా సామ్రాజ్యంలోనే, వాడి సామ్రాజ్యంలో వాడిని బయట పెట్టడానికి మనం చేసే ఈ ప్రయత్నంలో వాడి ఎన్ని ఎత్తులు వేస్తాడు సెన్సార్ దగ్గర, వాడి ఎన్ని ఎత్తులు వేస్తాడు డిస్ట్రిబ్యూషన్ దగ్గర, ఏమంటే సినిమాని ఆడించడం, సినిమాని తీసుకెళ్లడంలో, ప్రమోషన్స్లో, వీటన్నిటిని ఎదుర్కోవడానికి నేను సిద్ధపడి ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ముందుకు సాగుతున్నాను. మీరు నాకు సహకారంగా ఉంటే చాలు. మీరు నాకు సహకారంగా సుమారుగా 350-400 మంది మాత్రమే ఇప్పటి వరకు మీరు ఇచ్చారు. ఇప్పటి వరకు స్టిల్ ఈరోజు వరకు మరి నాకు అందినటువంటి అమౌంట్ 7 లక్షల రూపాయలు చిల్లర, 7 లక్షల రూపాయలు.
ఇప్పటి వరకు మీ ద్వారా నాకు అందిన అమౌంట్ 700,000 రూపాయలు. ఇచ్చింది కేవలం 400 మంది మాత్రమే. మన విద్యార్థులు సుమారు 5,000 మంది ఉన్నారు. నిజంగా మీరు త్వర త్వరగా ఈ అమౌంట్ మీరు అందించగలిగితే తొందరగా సినిమా సెట్స్ మీదకు వెళుతుంది. వాడి రూపాన్ని మనం ప్రపంచానికి చూపించవచ్చు. లోకములో దయ్యం అనేది ఎక్కడుందో నిజమైన దయ్యాన్ని, లోకానికి ప్రపంచానికి పట్టిన దయ్యాన్ని ఈ సమాజానికి మనం చూపించవచ్చు. పట్టి సీసాలు పెట్టడం కాదండి, పట్టి మనుషుల మనస్సుల ముందు ప్రదర్శిస్తాం బాహాటంగా. కనుక మిగిలిన విద్యార్థిని విద్యార్థులు, ముఖ్యంగా ప్రిన్సిపల్స్కి నా హృదయపూర్వకమైన లేదా నా విన్నపం, ఈ మాటలు నా మాటలను జయశాలి గారి మాటలను మీరు వేయండి. ఆదివారం లైవ్ అయిన తర్వాత వాటిని క్లిప్పులుగా మీ దగ్గరికి పంపిస్తున్నాను, వాటిని వేయండి, ప్రదర్శించండి, పిల్లలకు చూపించండి. ఆ తర్వాత మీ విద్యార్థులలో ప్రతి విద్యార్థి వారి కుటుంబంతో కలిసి ప్రతి ఒక్కరికి తరపున 500 ఇచ్చేలా వాళ్ళని మోటివేట్ చేయండి. నా అకౌంట్ నంబర్ డీటెయిల్స్ అన్నీ మీకు పెడుతున్నాం. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇందులో నిర్మాత అని పేరు నాది మాత్రం ఉంది. అది ఎందుకు అంటే మన జయశాలి క్రియేషన్స్ అనేది బ్యానర్ అనేది రిజిస్టర్ అయింది గనక నామకార్థంగా నేనే నిర్మాత పేరు అక్కడ ఉండాలి. రిజిస్టర్ ప్రకారం అక్కడ ఉండాలి గనక నా పేరు నిర్మాత అని ఉంటుంది. కానీ నిజమైన నిర్మాతలు మీరే. బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ విద్యార్థిని విద్యార్థులు మీరే. మీరే నిర్మాతలు, మీరే నిర్మాతలు. కనుక మీ ఆశను మీ కోరికను నేను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుని ఆశను నెరవేరుస్తున్నాను. కనుక ప్రేమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. కనుక మీరు నా వెనకుంటే, జగన్ అంటూ ఉండేవాళ్ళండి, మా నాన్న నాకు ఒక పెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చాడు, ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని అనేవాడు. ఎందుకంటే ఆ పాదయాత్రకు వెళ్ళినప్పుడు అంతకుముందు అంతమంది జనాన్ని, వాళ్ళ ఆదరాభిమానాలను చూడలేదు. ఒక్కసారిగా ప్రజల్లోకి వెళ్ళగానే వాళ్ళు చూపించే ఆదరాభిమానాలకు పొంగిపోయి అనేవాడు ఆయన. మా నాన్న నాకు ఇచ్చాడు, ఏమిచ్చాడని ప్రశ్నించుకుంటే కోట్ల రూపాయల ఆస్తి కంటే గొప్పది ఇదిగో ఈ కోట్ల మంది ప్రజలను నాకు ఇచ్చాడని చెప్పుకునేవాడు. ఆయన చెప్పాడని కాదండి, ఈరోజు నేను చెబుతున్నాను. ఈరోజు దేవుడు నాకేమిచ్చాడు, జయశాలి గారు నాకేమిచ్చాడు అంటే ఇదిగో ఇన్ని వేల మంది నా ఆత్మీయ సహోదరులను నాకు ఇచ్చాడు. నన్ను నమ్మి నిజంగా నా మీద నమ్మకం ఉంచారండి, మీరంతా నా మీద నమ్మకం ఉంచారు, నన్ను నమ్మారు. జయశాలి గారిని నమ్మినట్లుగా, ప్రసన్న అన్నయ్యని నమ్మినట్లుగా, జాన్సన్ అన్నయ్యని నమ్మినట్లుగా నన్ను నమ్మారు. నా మీద నమ్మకం ఉంచిన మీలో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక పాదాభివందనాలు. ఆ నమ్మకాన్ని అలాగే ఉంచండి. మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయను. మీ నమ్మకానికి తగినట్లుగా గొప్పగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ స్థాయికి తగినట్లుగా నేను ముందుకు తీసుకెళ్తాను సినిమాని. దానికి మీ సహకారం ఒకటే. అందరూ దీనిలో చేయి వేయండి. ఆ మూవీని ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాది. మొన్న వారం చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, అమౌంట్ ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ టెక్నీషియన్, ఎక్కువ టెక్నాలజీ వాడవచ్చు, ఎక్కువ క్వాలిటీ తేవచ్చు. అమౌంట్ తక్కువ ఉందనుకోండి, అన్నిట్లోనూ అడ్జస్ట్ అయిపోవచ్చు, అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. అడ్జస్ట్ అయిపోయి లోకంలోనికి వెళ్ళే స్థాయి కాదండి మనది యూనివర్సిటీది. అడ్జస్ట్ అవ్వని బోధ ఎలాగో అడ్జస్ట్ అవ్వని నిర్మాణం కూడా మనదని లోకానికి చూపించాలి. పెద్ద బిగ్ మూవీల్లో స్థాయిలోకి మనం వెళ్ళిపోద్దండి. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన బిగ్ హీరోల మూవీ స్థాయికి మనల్ని తీసుకెళ్తుంది. వెళతాం మనం, నేను తీసుకెళ్తాను. కెమెరామెన్ అంటున్నాడు, మీది పెద్ద సినిమా స్థాయిలోకి వెళ్ళిపోతుంది, ఆ సినిమాల సరసన నిలుస్తుంది అన్నాడు. లాభాలు ఆశించి కాదండి, లాభాలు ఆశించి కాదండి, ప్రజల మధ్యకి ఇది వెళ్ళాలి. దేవుడు తీసుకెళ్తాడు, మీ కష్టం వృధా కాదు. కనుక అపవాదితో ఆడే ఈ ఆట, జ్ఞాన పరిశ్రమ చేస్తున్న వివేకులైన మీరు ఈ ఆటను మధ్యలో వదిలేయకండి. ఓపికతో నిలబడండి. 6 నెలలు పట్టొచ్చు, ఆ ఓపికతో మీరు నిలబడితే మీకు కష్టాలు రావచ్చు, కన్నీళ్ళు రావచ్చు. ట్రైనింగ్ అవ్వండి, శిక్షలో పాలు పొందండి. ఆ శిక్ష యొక్క ఫలము తర్వాత మీరు అనుభవిస్తారు, పొందుతారు. ఓకేనా? మరి నన్ను ప్రోత్సహిస్తూ మంచి మాటలు చెప్పి విద్యార్థులను మోటివేట్ చేస్తున్న మన ఆత్మీయ తండ్రి జయశాలి గారికి, ప్రసన్న అన్నయ్యకు, జాన్సన్ అన్నయ్యకు, యూనిట్ అంతటి తరపున, నా తరపున, నా కుటుంబం తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ అన్నయ్యలు, గాడ్ బ్లెస్ యూ. మీరు మాకు ఇలాగే అండగా ఉండాలి. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఈ భూమి మీద మేము సాహస కార్యాలు చేయాలని, శ్రేష్టమైన కార్యములను, సత్క్రియలను యోచించాలని మీరు నిర్ణయించుకున్న మీ సంకల్పాన్ని నెరవేర్చే అవకాశం మీ కుమారుడు జయశాలి గారి ద్వారా మీరు మాకు ఇచ్చారు అని మేము నమ్ముతున్నాం. ఇస్తున్న ప్రతి బిడ్డ వారి కష్టం, కష్టార్జితం వృధా కాకూడదనే ప్రయాసపడుతూ ఉన్నాం.
ఇచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఇవ్వాలని భావించే ప్రతి బిడ్డను దీవించండి. నన్ను నమ్మి చిన్నవాడినైనా ఈ మహాబాధ్యతను అప్పగించిన జయశాలి పీడి సుందరరావు గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయురారోగ్యాలతో నింపండి. ఇదిగోనైనా అందరూ మీ పిల్లలు మూవీ కొరకు ఆలోచిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. వారి ఆలోచన, వారి ప్రార్థనలను సఫలీకృతం చేయండి. యూనిట్ అంతటిని జ్ఞాపకం చేసుకోండి. మీ ఆలోచనలకు అనుగుణంగా యూనిట్ అంతా పనిచేసి అపవాది క్రియలను బయటపెట్టి లయపరిచే అవకాశం ఇవ్వండి. మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని మీ చల్లని రెక్కల క్రింద కాపాడమని అంతం వరకు నమ్మకంగా ఓపికగా పరిగెత్తునట్లుగా, గురి యొద్దకే బహుమానం పొందినట్లు పరిగెత్తునట్లుగా ప్రతి ఒక్కరిని స్థిరపరచమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు.